అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలు కాదు కూతురు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా భాగ్యమ్మ జగన్నాథం దంపతులకి నలుగురు కూతుళ్ళు నలుగురు కూతుళ్ళల్లో పెద్ద కూతురు దమయంతి దమయంతి చాలా అందంగా ఉంటుంది అందంతో పాటు అణకువ అలాగే సరస్వతి కటాక్షం చాలా తక్కువ మందికి ఉంటుంది అనేవి విధంగా దమయంతికి ఇది వచ్చు ఇది రాదు అనకుండా కుట్లు అల్లికలు వంటలు చేయటం టైలరింగ్ చేయటం అన్నిటితో పాటు చదువు అయితే కనుక ఏదైనా అలా చూసిందంటే ఇలా పట్టేసుకుంటుంది చిన్నప్పటి నుంచి దాంతో ఆడపిల్లల్ని ఐదవ తరగతి ఆరవ తరగతి వరకు చదివించడమే ఎక్కువ అనుకునే ఇంట్లో పుట్టిన దమయంతి భాగ్యమ్మ జగన్నాథం కాదు కాదు అంటున్నా సరే ఆ ఊరి స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ వరకు పట్టి మరి చదువుకుంది ఆ తర్వాత ఇక చాలు పెళ్లి చేసేస్తాం అంటే నేనేం అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు నేను డిగ్రీ చేయాలి తర్వాత పీజీ చేయాలి తర్వాత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తురాలను అవ్వాలి రోజు కారులో వెళ్ళి కారులో రావాలి నా వల్ల ఈ దేశానికి ఏదో ఒక మంచి జరగాలి మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక రోజు పోతాం కానీ పోబోయే ముందు మనకంటూ ఒక పేరు గౌరవం సంపాదించుకొని పోవాలన్నదే నా కోరిక అని చెప్పేది దమయంతి ఆ మాటలు చదువు లేని తల్లికి రుచించేవి కాదు చదువుకున్న నలుగురు ఆడపిల్లలు అనుకున్న తండ్రికి నచ్చేవి కాదు ఇక దమయంతి వాళ్ళు పేరుకు నలుగు రక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఎవరి గోల వాళ్ళదే దమయంతికి చదువు పిచ్చి కుట్లు అల్లికలు వంటలు నేర్చుకోవటం పనులు చేయటం ఇక ఇవ వీటన్నిటిలో ఆసక్తిని కరమరిచేది దమయంతి ఇక మొక్కలు పెంచడం అంటే ప్రాణం దమయంతికి దమయంతి చేత్తో పెట్టినటువంటి మొక్క ఏదైనా సరే మనం విసిగేసి పీక్ అవతల పడేయటమే కానీ ఎప్పుడూ పువ్వులు పూస్తూ కాయలు కాస్తూనే ఉంటుంది అని దమయంతి వాళ్ళ నాయనమ్మ అంటూ ఉండేది ఇక దమయంతి మిగతా ముగ్గురు చెల్లెళ్ళు విషయానికి వస్తే అమ్మ నాన్నలు చెప్పినట్టుగానే ఐదో తరగతితో చదువులు ఆపేశారు చదువులు వాళ్ళకి అక్కర్లేదు కూడా ఇక ఒకళ్ళకి డబ్బు పిచ్చి ఒకళ్ళకి నగలు పిచ్చి ఒకళ్ళకి అందం పిచ్చి ముగ్గురు హౌస్ వైఫ్లుగా ఉంటవేలా పిల్లల కంటవేలా కూడు కూర ఉడకేటవేలా ఇక దానికి తోడు పుట్టింటి వాళ్ళు ఎంత ఇస్తారు అత్తింటి వాళ్ళ వైపు నుంచి ఎంత కలిసి వచ్చుందే అత్తల ఏంటి ఆడపడుచుల సంగతి ఏంటి ఉదినల సంగతి ఏంటి తోడుకోడాల సంగతి ఏంటి పక్కింటి వాళ్ళ సంగతి ఏంటి చిన్న చిన్న వయసుకే ముదిరిపోయి ఈ విషయాల గురించి తప్ప మిగతా ఏ విషయాల గురించి పట్టేది కాదు దమయంతి గురించి వాళ్ళు అసలు వాళ్ళు కాదు ఇక టెన్త్ క్లాస్ అయిపోయిన దమయంతి భాగ్యమ్మ జగన్నాథం ఇక చాలు చదువు ఆపేసే నీ తర్వాత ముగ్గురున్నారు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్లకు పంపించేసేయాలి ఇప్పటికే మీరు పెద్ద మనుషులై కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందని గొడవ పెడితే నేను వాళ్ళ పెళ్ళిళ్ళు ఆపమని మీతో చెప్పలేదే మీరు నిరభ్యంతరంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించుకోవచ్చు నేను ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి అడ్డుగా ఉన్నాను నాకు అర్థం కావటం లేదు చదువుకోవటం అనేది నా స్వవిష్యం నాకు సంబంధించిన విషయం నేను అనుకున్న ప్రకారం నేను ఇంటర్ చదవాలి తర్వాత డిగ్రీ చదవాలి తర్వాత పీజీ చదవాలి ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకోవాలి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి నాకంటూ జీవితంలో ఏమీ సాధించకుండా పెళ్లి చేసుకోవాలని లేదు అని దమయంతి తెగేసి చెప్పేసింది దాంతో భాగ్యమ్మ జగన్నాథానికి మెదడులో పురుగు తొలిచిందే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చుట్టాలకి ఈ విషయం తెలిస్తే నోట్లో ఉమ్మి వేస్తారు మొహం మీద ఉమ్ముతారు ఎవరికైనా తెలిస్తే ఆడదాన్ని ఇలాగైనా పెంచేది అంటారు ఆడలక్షణాలు నేర్పించొద్దా కూతురు కంటారు అమ్మా నాన్నల మాటలకి ఎదురు చెప్పటం ఏంటంటారు పెద్ద కూతురికి పెళ్లి కాకుండా మిగతా ముగ్గురు కూతురులకి పెళ్లిళ్ళు చేసి పంపటం ఏంటంటారు దీన్ని మభ్యపెట్టో మాయ చేసో తిమ్మిని బొమ్మిని చేసో దీనికి ఎలాగోలాగా పెళ్లి చేసి దీన్ని అత్తారింటికి పంపించేస్తే గొడవ వదిలిపోద్ది మనకి ఆ తర్వాత ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపిస్తే ప్రశాంతంగా ఏ కృష్ణారామ అనుకుంటానో ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో అనుకున్నాం ఊటి కొడే కణాలు అలా చల్లటి ప్రదేశాలు కాస్త తిరిగి రావటానికైనా సౌలభ్యంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు చూసినా మందలు మందలు మొన్నటిదాకా మీ అమ్మ ఉండేది మీ అమ్మ గుట్టుకు మన్న తర్వాత ఈ ఆడపిల్ల సంతని వదిలి వెళ్ళాలన్న భయమే అందరూ పవిటేసి నాలుగైదేళ్ళు అయిపోయిందాయా దేది ఎవరితో కాల్ జారుద్దో తెలీదు ఏ కడుపు కాలో తెచ్చుకున్నారంటే అప్రదిష్ట పాలు కావాల్సి వస్తుందని భాగ్యమ్మ జగన్నాథంతో అంటే జగన్నాథానికి భాగ్యమ్మ ఏది చెప్పినా అది కరెక్ట్ అని అనిపిస్తుంది దాంతో ఇక మొత్తానికే దమయంతి పట్టుపట్టు కూర్చొని ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయింది టౌన్లో అలా దమయంతి ఇంటర్లో జాయిన్ అయిందో లేదో ఒకవైపు నుంచి జగన్నాథం సంబంధాలు వెతకటం మొదలు అలా సంబంధాలు వెతకటం మొదలు పెడితే రెండు సంవత్సరాలు జల్లెడ పట్టగా 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 మొత్తానికి వీళ్ళు కావాలనుకున్న క్వాలిటీస్తో ఒక సంబంధం దొరికింది అబ్బాయి ఏమీ అందగాడు కాదు చూడటానికి ఒక మోస్తరుగా ఉంటాడు అబ్బాయి పేరు వాళ్ళ వాళ్ళమ్మ పేరు మంగమ్మ వాళ్ళ నాన్న పేరు కాశీపతి ఇక్కడ దమయంతి పెద్ద అయితే అక్కడ విశ్వనాథో ఆరుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు ముందు ఐదుగురు అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి విశ్వనాథ్కి ఒక చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది చిన్నదో పెద్దదో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకే కూతుళ్ళనివ్వాలనేది జగన్నాథం పట్టు ఒకవైపున మంగమ్మ కాశీపతి అంతకుముందు చేసుకొచ్చిన ఐదుగురు కోడళ్ళు పల్లెటూరు బైతి ఆయన కట్నకానుకలు బాని పట్టుకొని వచ్చి వస్తూ వస్తూ లాంఛనాలని బంగారాలని ఇటువైపున దమయంతి విషయం గురించి పెళ్లిళ్ళ పేరే సంబంధం తీసుకెళ్తే ఆరా తీస్తే దమయంతికి కూడా ఒక ఎకరాల పొలం అలాగే ఒక యాభై కాసుల బంగారం ఒక ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాడని తెలిసి దానికి తోడు పిల్ల అందంగా ఉందని తెలిసి సరే అని అనుకున్నాడు మొత్తానికి ఇక భాగ్యమ్మ జగన్నాథం విశ్వనాథ్ వాళ్ళని అమ్మాయిని చూసుకోవటానికి రమ్మనమని చెప్తే అప్పటికి దమయంతి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి ఉంది ఎండాకాలం దాంతో నేను సత్సేమిరా చేసుకొని నేను చదువుకొని తీరాల్సిందే అందే ఊడు వాడ కోడై కూసి మా మొహాను ఉమ్ముతున్నాడే తల్లి నీకు దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటాను మీ నాన్న ఉడిపోసుకొని సస్తానంటున్నాడు ఆయన పోయి నా తాళి తెగి ఇప్పుడు నన్ను విధమనంటావా నీ కోసం నిన్ను అంతగా అయితే గనక కాబోయే పెళ్ళికొడుకు చదివిస్తాడు ఇప్పుడు నీ మొగుడు కాబట్టి అతని ఇష్టం నీ ఇష్టం మేమైతే వద్దను ఆ అబ్బాయికి చెప్పుకో ఆ అబ్బాయి చదివిస్తానంటే కాదంటా అని మేమెవరం అనేసింది భాగ్యమ్మ సరేలే అని చెప్పి దామంతే ఏం మాట్లాడలేదో మాంగమ్మ కాశీపతి అండ్ బెటాలియన్ విశ్వనాథం తీసుకొని వచ్చారు అందరి ముందు మొహం మీదే దమయంతి నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి అందే విశ్వనాథ్తో సహా వాళ్ళ అమ్మ నాన్న అన్నలు వదనలు బిత్తరపోయి చూశారు అంటే ఏదో చిన్నపిల్ల అల్లరి ఈ కాలం పిల్లలు ఏదో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నారని భాగ్యమ్మ జగన్నాథం తెగ మెరికలు తిరిగిపోతూ మొత్తానికి వాళ్ళనేదో అక్కడికి సముదాయం చేస్తున్నట్టుగా చెప్పారు సరే విశ్వనాథ్ని దమయంతిని ఒక గదిలోకి పంపిస్తే దమయంతి మా అమ్మ నాన్నలకి మీరు నచ్చారు మీ గవర్నమెంట్ ఉద్యోగం よく。 మీ వాళ్ళు మీకు వాటాకి పెట్టే ఒక ఐదెకరాల పొలం అలాగే మీకున్న ఉద్యోగం నచ్చాయి నా వడికి నాకు మాత్రం మీరు నన్నేం వచ్చారో నాకు తెలియదు కానీ నాకు అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నా వడికి నాకు ఇలా చదువుకోవాలనుంది ఇలా నేను ఈ స్టేజ్కి ఎదగాలని ఉందే నేను మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో అన్ని సాధించగలరు అనేది నిరూపించాలనుకుంటున్నాను అని చెప్పింది దమయంతి మాట్లాడుకుంటూ వెళుతోందే తప్ప విశ్వనాథ్ గుడ్లప్ప దమయంతిని చూస్తున్నాడు తప్ప నోరు విప్పి లేదు ఏంటండి ఏమీ లేదు అంటే నువ్వు చెప్తున్నావు కదా నువ్వు చెప్పేది వింటున్నా మరి వినాలి కదా నేనేం చెప్పాలన్నా కూడా అని నేను చెప్పడం పూర్తయింది ఇప్పుడు మీరు చెప్తారా అందే దమయంతి నీ ఇష్టం నువ్వు ఎలాగంటే అలాగే అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఇంక ఇంతేగా ఇంకేం లేదుగా నువ్వు చెప్పాల్సిందే అంటే పెళ్ళైన వెంటనే నేను పిల్లలు వద్దనుకుంటున్నాను నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అదేలే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది సరే సరేలే అని చెప్పి విశ్వనాథ్ నువ్వెలా అంటే అలానే అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళాడు విశ్వనాథ్ చదువు కుంది డిగ్రీయే ఆ తర్వాత భాగ్యమ్మ జగన్నాథం పెట్టాల్సిందేదో పెట్టేసి మొత్తానికి దమయంతితో పాటు మిగతా ముగ్గురు కూతుళ్ళు కూడా సంబంధాలు చూసేసి నలుగురికి ఒకే పందిట్లో ముడి పెట్టేసి పంపించి నెత్తిని నీళ్లు పోసుకున్నారు ఆడదరిద్రాలు వదిలిని అని ఇక దమయంతిదేమీ కలిమిడి కాపురం ఉమ్మడి సంసారం ఏమీ కాదు విశ్వనాథ్కి సిటీలో ఉద్యోగం కాబట్టి మొత్తానికి ఇక ఉన్న విశ్వనాథ్ వాటాకు ఉన్నటువంటి ఐదెకరాల పొలం వర్షం పడితే పండి సత్సద్దది వర్షం పడకపోతే పండదు దమయంతికి ఇచ్చిన ఐ ఐదు ఎకరాలు మొత్తానికి అమ్మి బ్యాంకులో తన పేరు మీద వేసుకున్నాడు విశ్వనాథం వేసుకున్న తర్వాత దమయంతే ఆ విషయాలు ఏమీ పట్టించుకోలేదు ఆ తర్వాత అటు మూడు నిద్రలు ఇటు మూడు నిద్రలో మొత్తానికి శోభనాల ఏర్పాట్లు మొదలు పెట్టుకున్నారు పెద్దవాళ్ళు మొదలు పెట్టుకుంటే దమయంతే అదేంటి నేను కాబట్టి వేయించుకుంటానన్నాను వద్దన్నారు మీరు బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తానన్నారు చేయట్లేదేంటి అని అడిగితే దీనికి మరీ తెలివితేటలు చాలా ఎక్కువ అనుకుంటాను చదివిస్తే ఉన్నమతి పోద్దని అందుకే అంటారని విశ్వనాథేమి మాట్లాడకుండా పిల్లలు పుట్టకుండా భార్యాభర్తలు కలిసిన ఏమి జరగకుండా ఎలా ఉండాలో నాకు తెలిసిలే రమ్మనమని దమయంతి నోరు మోయించేశాడు ఆ తర్వాత ఇలా మూడు నెలల కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత దమయంతి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి వచ్చి దమయంతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆ తర్వాత ఇక విశ్వనాథ్ ఆఫీస్కి వెళ్ళి రావటం కాపురం చేయటం దమయంతిని ఇక అసలు సాయంత్రం ఆరింటికి వస్తే తెల్లవారి ఆరింటి వరకు తలుపులు తీనిచ్చేవాడు కాదు పడగదిలో ఏకాంత సమయం తప్ప బయటికి రానిచ్చేవాడు కాదు ఆమె అందగట్టని అసలు ఆమె ఐదు నిమిషాలు కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చివరికి భోజనం కూడా తినిచ్చేవాడు కాదు విశ్వనాథ ఇలా ఇంకో మూడు నెలల కాలం గడిచిపోయి దమయంతికి వాంతులు స్టార్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోయేపాటికి దమయంతిని హాస్పిటల్కి తీసుకెళ్తే మూడో నెల అని చెప్పారు డాక్టర్లు చెప్పేపాటికి నేను అందుకే వద్దన్నాను ఏదో ఒకటి వాడదామన్నాను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది నేను అబోర్షన్ చేసుకుంటాను నేను నా చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగం వచ్చేంత వరకు నేను పిల్లల్ని కనాలనుకోవట్లేదు అంటే దానికి దీనికి సంబంధం ఏంటి నువ్వు కంటే మీ అమ్మ లేదా మా అమ్మ లేదా చూడటానికి ఇప్పుడు కడుపులో పిండాన్ని చంపుకుంటామా ఏంటి మన ఇద్దరి ప్రేమ గుర్తు అయితే భ్రూణహత్య మహాపాపం తెలుసా పిచ్చి మాటలు మాట్లాడుకు చిన్నపిల్లవి నీకేం తెలుసు అని విశ్వనాథ్ దమయంతి నోరు మూయించేశాడు ఆ తర్వాత మొత్తానికి దమయంతికి అటు పుట్టింటి సీమంతాలు అత్తింటి సీమంతాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తొమ్మిది నెలలకి దమయంతి ప్రసవించింది బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత అప్పుడైనా నేను కాపర్టీ వేయించుకుంటాను అత్తయ్య నువ్వు తీసుకెళ్ళవా అంటే నాకు మోకాళ్ళు లెప్పులమ్మా నా వల్ల అస్సలు కాదు నేనెక్కడి నుంచి తీసుకొచ్చేనే నేనెక్కడి నుంచి చూసేనే అమ్మో చిన్నపిల్లలు పట్టుకోవటం అంటే మాటల తల్లి ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటేనే మంచిదమ్మా ఏదైనా ఓ దెబ్బ వేసామనుకో ఓ మాట అన్నామనుకో మా అత్త కొట్టింది మా అత్త తిట్టింది అంటారు ఎందుకు వచ్చిన గొడవే అమ్మ నీ బిడ్డలు నీ దగ్గరే ఉంటాం కరెక్ట్ అన్నట్టు నేను దేవుడు ముందు ఒక మాట అనుకున్నాను ఆ మాట పానీ బాక్రా విశ్వం అందే అంటే నాకు తెలుసులేమ్మా అంటే ఏంటి ఆ మాట అంది దమయంతి అంటే ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది అంటారు కదా ఆ దేవికి కోపం వచ్చిందో ఏమో మరి నాకు ఆరుగురు మగపిల్లలే పుట్టారు తప్ప ఆడపిల్ల పుట్టలేదు అందుకే నేను నా కొడుకులకి ఆడపిల్ల పుట్టేంత వరకు నా కోడళ్లతో పిల్లల్ని కనిస్తాను అలా ఎంతమంది మగపిల్లలు పుట్టినా ఆడపిల్ల పుట్టే వరకు వాళ్ళ పిల్లల్ని కనే తీరుతారు అనుకున్నాను అలాగే పెద్దోడికి నలుగురు మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది రెండో వాడికి ఇద్దరు మగపిల్లల తావాత ఒక ఆడపిల్ల పుట్టింది అలా అందరి ఆడపిల్లలు పుట్టిందాక ఐదుగురు కొడుకులు నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు అసలు ఫస్ట్ ఆడపిల్లలు పుట్టాక కూడా నేను అలా కనిచ్చానమ్మాయి నువ్వు కూడా అలాగే కనాలంటే ఇదక్కడ విడ్డూరం అసలు నీ కోడళ్ళంటే పల్లెటూరు బయటలు కాబట్టి ఒకటో తరగతి రెండో తరగతి వరకు చదువుకున్నారు కాబట్టి డజన్ మందిని కన్నారు కరెక్టే ఆ డజన్ మందికి రేపు ఎలా చదువులు చెప్పిద్దామని ఏది ఎంతోటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వచ్చే జీతాలను పెట్టే ఏది ఎంతంత మాత్రపు పోయితే పెట్టి వాళ్ళకి మంచి బట్ట ఇవ్వటం కడుపుకు తిండి పెట్టటమే కష్టం వాళ్ళకి రేపొద్దున మంచి చదువులు చెప్పించాలంటే ఎలా చెప్పిస్తారని కనమన్నా వాళ్ళు ఎలా కన్నారు ఆ పల్లెటూరు బైతి కాబట్టి కన్నయ్యాము నా వల్ల కాదులే అనుకుంది దమయంతే మాటకు మాట చెబుతుందిరా నీ పెళ్ళాం అనే విశ్వనాథం ముయి దమయంతి అన్నాడు ఈలోపు ఇక ఇటువైపు నా నువ్వు తీసుకెళ్ళవా బాబుని అని అడిగింది దమయంతి వామ్మో నా ఎక్కడ వద్దమ్మా అస్సలు నీకు విషయం తెలుసా నాన్న అస్సలు ఈ మధ్య నన్ను వదిలి ఉంటలేదు నేను అలా నాన్న కాసేపు కనపడకపోతే మనిషికి చలిజ్వరం వచ్చేస్తుందంటే నమ్ముతావా సాయంత్రం పాటికి నా చేయి పట్టుకొని పడగదిలోకి తీసుకెళ్లి దుప్పటి ముసుకేసుకొని అలా నన్ను పట్టుకొని తెల్లవారు ఆడింటి వరకు వదలటం లేదమ్మా మనిషి ఏంటో వయసు అయిపోతుంది కదా కాస్త భయం పట్టేసుకుంది దాంతో అదే కాక ఇన్నాళ్ళకి పెళ్ళైన కొత్తల్లో ఏనాడో ఏకాంతంగా గడపటమేనే దమయంతి మళ్ళీ ఇన్నాళ్ళ వరకు ఏకాంతంగా గడిపిందే లేదు ఇన్నాళ్ళ తర్వాత నీకు చెల్లెళ్ళకి పెళ్ళైపోయి అత్తారేళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్నగారికి ఏవో చిన్న చిన్న అచ్చట్లు ముచ్చట్లు భారీగా నేను తప్ప ఎవరు తీరుస్తారు చెప్పు ఆయన నీ బిడ్డలు నీకు భారమా ఒక్క విషయం గుర్తుపెట్టుకో చెట్టు కాయలు భారం అంటావా ఏంటి తల్లికి బిడ్డల భారం అంటావా ఏంటి ఎవరి బిడ్డలు వాళ్ళ దగ్గరే పెంచుకోవాలి అన్నట్టు అల్లుడు పెద్దదాన్ని ఓ మాట చెబుతాను పనిలో పని పిల్లలని కంటూ ఎటు మొదలు పెట్టుకున్నారు కాబట్టి ద్వితీయ విఘ్నం ఉండకూడదని పెద్దవాళ్ళు అంటారు ఒకళ్ళతోనే మాకండి మంచు చెయ్యడం మీ అమ్మ ఉంది కదా పనిలో పని అయిపోద్ది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కానీ చెయ్యండి ఎలాగోలాగా అని భాగ్యం జగన్నాథంతో తుర్రుమంది మంగమ్మ కాశీపతితో జంప్ అయిపోయింది ఇక ఆ తర్వాత దమయంతితో నేనే బతు కంట్రోల్ వాడతాను అద్దీ ఇద్ది గుడ్డు కూసు అని చెప్పి విశ్వనాథు దమయంతిని మొత్తానికి నోరు మూయించేసి మళ్ళీ గర్భవతిని చేశాడు చేసేసరికి ఈసారి దమయంతి మళ్ళీ ప్రసవిస్తే మగపిల్లాడు పుట్టాడు మొదటి పిల్లాడికి అరుణ్ అని రెండో పిల్లాడికి శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత చప్ప పెట్టకుండా దమయంతి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవటానికి పుట్టింటికి పురిటికి వెళ్ళింది కాస్త ధర్మాస్పత్రికి వెళ్ళిపోయింది భాగ్యమ్మ జగన్నాథం వామ్మో వాయో దేవుడో తండ్రో అల్లుడికి తెలిస్తే మేము గూడు పుట్టాని చేసాం కూడా మేము నీతో ఏకమయ్యాం కూడా వామ్మో రేపొద్దున మాకున్న టర్మ్స్ దెబ్బతినవ ఇం ఇంకేమైనా ఉందా మొహమొహాలు ఎత్తుకోవద్దా అల్లుడికి మేము ఎదురవద్దా మా మొహం అల్లుడు చూస్తాడా సాలుసార్లే ఊడుకో ఇహనువు అని చెప్పి దమయంతిని వెనక్క లాక్కొచ్చేశారు ఆ తర్వాత దమయంతి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ దమయంతికి బాబే పుట్టాడు ఈసారి పిల్లాడికి కార్తీక్ అని పేరు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇక వేళ్లతో కాదని చెప్పి ఈసారి ఎవరికి చెప్ప పెట్టకుండా టౌన్కి వెళ్ళేపాటికి టౌన్ నుంచి ఒకడు విశ్వనాథం ఫ్రెండ్ జంబులింగం అనేవాడు దమయంతిని చూసి గుర్తుపట్టి నీ పెళ్ళం హాస్పిటల్కి వచ్చిందిరా విశ్వనాథం అని ఫోన్ చేసేపాటికి అక్కడి నుంచి మంగమ్మ కాశీపతిని వేసుకొని వచ్చి హాస్పిటల్ అంతా టామ్ టామ్ ధూమ్ ధామ్ చేసి దమయంతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి లాక్కొచ్చి మళ్ళీ గర్భవతిని చేశారు నాలుగోసారి కూడా మగపిల్లాడే పుట్టాడు పిల్లాడి పేరు సంజీవ్ అని పెట్టుకున్నారు ఇహేలాగైతే లాభం లేదు నలుగురు పిల్లలు పుడితే ఏమైంది చదువుకడ్డ పిల్లల్ని ini okay. ఎలాగోలాగా పెంచుకొని పెద్ద చేసుకోవచ్చు నా తిప్పలు నాకు ఎటు తప్పవని నాకు అర్థమైపోయింది అంత మాత్రం చేత ఎంతమంది ఆడపిల్లలు ఆడవాళ్ళు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక కూడా చదువుకోవటం లేదో పిల్లలు అడ్డానో పెళ్ళడ్డాను ఎందుకు అనుకోవాలి అనే వాటికి ఇక ఇంకెన్ని కానుపుల్లో ఆడపిల్లలు పుడతారో ఏంటో అని మంగమ్మ అనేసరికి నీ పని ఎలా అని దమయంతి స్నేహితురాలు పెళ్లి కోసం వెళ్ళొస్తానని చెప్పి చప్పా పెట్టకుండా శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చింది ఇహాది ತಿ ಮಂಗಮ್ಮ ಕಿಂತ ಪಡಿ ಜುಟ್ಟೆರಬೋಸ್ಕೊ ಎವರೋ ಸಚ್ಚಿನಿಲೀಲ ಕೊಟ್ಟೇಸ್ಕೊಡ್ಸಿಂದು కాశీపతికి మంగమ్మను పట్టుకోవటం కాశీపతి వల్ల కాలేదు ఇక విశ్వనాథ్ అయితే మాత్రం యాడ్ డూట్ అని చిందులు తొక్కి దమయంతి మీద నిప్పులు కక్కాడు భాగ్యమ్మ జగన్నాథం క్షమించల్లుడు దాని బదులు మేము క్షమాపణ చెప్తున్నామయ్యా ఏదో తెలియక తప్పు చేసింది బాబు కడుపులో పెట్టుకోయే దానికి విడాకులు ఇవ్వకు వదిలేవాకు నలుగురు పెడ్డలతో ఏ రోడ్డు మీద నుంచుంటదే అసలు ఇది మా కడుపుని చెడ పుట్టింది అని దమయంతి నానా మాటలని మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ రోజు నుంచి దమయంతి చదువు కాస్త చదువుకోవాలి అనుకోని ఆమె ఏ రోజు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్లో పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసుకుందో కానీ ఆ పద్దెనిమిదేళ్ల నుంచి కళ ఇప్పటికి నలుగురు పిల్లలు పుట్టే ఆమెకి ఇరవై రెండేళ్ల వయసుకి నలుగురు పిల్లలు తల్లి అయితే అయిపోయింది కానీ ఆమె చదువు అటకెక్కిపోయి ఆమె కోరికలు ఆశలు అన్నీ అణగారిపోయి విశ్వనాథే తనని తొక్కేశాడని ఎవరూ చెప్పకపోయినా దమయంతికి చాలా క్లియర్గా తెలుసు ఇక అత్తగాని అమ్మ కానీ పిల్లల బాధ్యతలు ఇంత పట్టించుకోవటం కానీ విశ్వనాథ్ ఇంటి వ్యవహారాల్లో ఇంత కలగజేసుకోవటం చేసుకోవటం కానీ ఏ రోజు లేదో ఇక రోజులు గడిచిపోతూ ఉన్నాయి కాలచక్ర భ్రమణంలో దమయంతి అమ్మా నాన్నలు పోవటం విశ్వనాథ్ అమ్మా నాన్నలు పోవటం జరిగిపోయింది ఉన్నదా మగపిల్లలు ఎన్నోసార్లు నేను చదువుకుంటాను చదువుకుంటాను అన్న విశ్వనాథ్ విని వినట్టే నటించి వదిలేసి ఊరుకునేవాడు దమయంతి రాను రాను ఆ మాట అడగటం కూడా మానేసి మర్చిపోయి వదిలేసిందే కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లలు ఆడపిల్లలు కాదు కాబట్టి మగపిల్లలు కాబట్టే ఏ రోజు కూడా తల్లి కష్టం సుఖం అర్థం చేసుకుంది లేదు వాళ్ళ వరకు అమ్మ ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ అమ్మ బాగానే ఉంటుంది అమ్మ హ్యాపీగా ఉంటుంది అంతవరకే పిల్లలు చెడ్డవాళ్ళు కాదు అలానే అమ్మ కష్ట సుఖాలు అర్థం చేసుకునేంత మంచివాళ్ళు కూడా కాదో దగ్గర కూర్చుని అమ్మనే డుకోబెట్టుకున్నా లేదా అమ్మని దగ్గరికి తీసుకున్నా అమ్మఒడ్లో వాళ్ళు పడుకునో అమ్మని ఏమ్మా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని అడగాలనే విచక్షణ లేని వాళ్ళే నలుగురు కూడా ఇక వాళ్ళ హడావిడి వాళ్ళది ఉదయం లేచిన దగ్గర నుంచి దమయంతి ఆ ఇంట్లో ఒక మరమిషను చేతి కింద ఒక బట్టలు ఉతికే మనిషి ఒక అంట్లు కడిగి ఇంటి పని చేసే మనిషి ఉంటారు అంతవరకే మిగతా పనులు మొత్తం దమయంతి గిరగిర 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 తిరుగుతూ చేసుకోవాల్సిందే ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకవైపున విశ్వనాథది స్పెషల్ డైట్ అతందే స్పెషల్ ఫుడ్లు అతనికి కావలసిన ఇస్త్రీ బట్టలు ఖర్చీఫ్ దగ్గర నుంచి అతనికి కావలసిన ఎన్నర్వేరు బెల్ట్ వరకు వేడి నీళ్ళు చివరికి గీజర్ స్విచ్ చేసే వరకు అన్నీ దమయంతే చూసుకోవాలి ఇక పెద్దవాడికి ఒక రకం రెండో వాడికి ఒకటి మూడో వాడికి నాలుగో వాడికి ఇలా పిల్లలకి వేరువేరుగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు అవన్నీ ప్రిపేర్ చేయించి రెడీలు చేయించి వాళ్ళని స్కూళ్ళకి పంపించడం ఆ తర్వాత వాళ్ళని కాలేజీలకు పంపించడం ఇక వాళ్ళకి ఇష్టమైనవన్నీ స్నాక్స్ చేసి పెట్టడం వాళ్ళకి నచ్చినట్టుగా ఇల్లు శుభ్రంగా ఉంచడం వాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఉంచడం వాళ్ళ షూస్ పాలిషులు చేయటం వాళ్ళకి సాక్సులు వాష్ చేయించి రెడీగా పెట్టడం టైలు బెల్ట్లు ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆవిడే దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లల్ని టెన్త్ క్లాస్ వరకు చదివించుకోవటం హోంవర్క్లు చేయించుకోవటం పిల్లలకు ఒంట్లో బాగపోతే ఆవిడే నర్సే చూసుకోవటం ఆవిడే ఆయాయి పిల్లలకి సేవలు చేయటం కుడిచెయి చేయలేకుండా పిల్లలకు వాంతుల దగ్గర నుంచి అన్ని ఎత్తిపోసుకోవటం పిల్లల్ని టీకాలకు తిప్పుకోవటం హాస్పిటల్కి తిప్పుకోవటం ఒక తల్లి ఇది అది అనేది కాకుండా తన జీవితాన్ని ధన్యం చేస్తే బిడ్డల కోసం త్యాగం చేస్తే ఎలా ఉంటుందో అలా మొత్తానికి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఇంత దాంట్లో విశ్వనాథ్ మాత్రం పొద్దున్నే లేసి టిప్ టప్ అని వాకింగ్కి వెళ్ళొచ్చి అలా జస్ట్ వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి అలా తన లుక్స్ విసిరి ఇంటికి రాగానే దమయంతి ప్రిపేర్ చేసి ఉంచేటటువంటివే గ్రీన్ టీలు ప్రోటీన్ షేకులు పాలు జ్యూసులు టిఫిన్లు వర లాగిచ్చేసి ఆ తర్వాత ఇక హాయిగా టిప్ టాప్ రెడీ అయ్యి ఇస్త్రీ బట్టలు నలగకుండా ఆఫీస్కి వెళ్తాడో సాయంకాలం వచ్చేసరికి మధ్యాహ్న భోజనానికి డబ్బా వాళ్ళ వస్తే వాడికి వేడివేడిగా నాలుగైదు కూరలతో రెండు రకాల నాన్ వెజ్లతో స్విత్ స్వీట్తో క్యారియర్ వెళ్ళిపోవాలి ఆ తర్వాత సాయంత్రం వచ్చేపాటికి మళ్ళీ ఉరుకులు పరుగులు ఒకవైపున పిల్లలు మళ్ళీ మరొక వైపున రాత్రి హడావిడి రాత్రిదే ఇక జీవితం ఏమైపోతుందో ఎలా గడిచిపోతుందో తెలియకుండానే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోవటం మొదలుపెట్టింది ఇన్ని సంవత్సరాల కాలంలో పెద్ద పిల్లాడు ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చాడు అరుణ్ అరుణ్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఈ ఇన్నేళ్ల కాలంలో అంతోటి గవర్నమెంట్ ఉద్యోగం మీద ఓతగా రొమ్ము విరిచి మాట్లాడే విశ్వనాథ్ సంపాదించింది పది పైసలు కూడా లేదో డబ్బులు ఏమైనా అని దమయంతి అడగటానికి వీలు లేదు ఏమైనా కావాలంటే దీనికి ఇంత అవసరం ఇచ్చి వెళ్ళండి అంటే విశ్వనాథ్ ఇవ్వడు ఇక ఆవిడ చేయి చాచి ఆవిడ ఒక దానిలా బెచ్చగత్తెలా చేయి చాచి నాకు దీనికి ఇంత కావాలి ఇవ్వరా అని ఒక ఇరవై సార్లు అడిగితే తన ఈగో సాటిస్ఫై అయ్యి తన అహం చల్లారి తొక్కేశాను కదా దీన్ని దీని కోరికల్ని దీని ఆశల్ని అనే గర్వంతో పొగరుతో అప్పుడు ఏదో ముష్ోళ్ళకి విధిల్చినట్టుగా అక్కడ విసిరేసి వెళతాడు దమయంతి మొహం మీద ఇన్ని సంవత్సరాల కాలంలో ఆవిడ బాధపడని క్షణం అంటూ లేదు దమయంతికి ఇచ్చిన బంగారం తీసి పక్కన పడేస్తే దమయంతికి ఇచ్చిన పొలం విశ్వనాథ్ వాటాకు వచ్చిన పొలం మొత్తం అమ్మి తగలబెడితే ఈ సిటీలో వచ్చింది ఒక స్థలం దాంట్లో కట్టించింది ఒక మొత్తానికి కొడుకులకి నాలుగు బెడ్రూములు పుట్టబోయే వాళ్ళ పిల్లలకి నాలుగు బెడ్రూములు ఒక గెస్ట్ బెడ్రూము తమయంతికి విశ్వనాథ్కి ఒక బెడ్రూము ఒక పూజ గది హాలు అలాగే ఒక కిచెను చుట్టూ గార్డెన్ ఏరియా ఉన్న ఒక కొంప వచ్చింది దమయంతికి ఇచ్చిన ఆస్తి విశ్వనాథ్కు వచ్చిన ఆస్తి మొత్తం కలిపి తెగ నమ్మి కడితే ఇన్నేళ్ల జీవితంలో సంపాదించింది ఏందయ్యా అంటే అది తప్ప ఆ సొంత కొంప తప్ప ఏమీ లేదు నేను ఎవరి కోసం చేస్తున్నాను ఏం చేసినా కోసమే కదా నేను చేసేది మీకోసమే కదా అనేది విశ్వనాథ్ వర్షణ నిజానికి విశ్వనాథ్ జీతం వచ్చిన తర్వాత ఇంట్లోకి ఎంత వాడతాడో తెలియదు కానీ అతని జల్సాలకి అతను వాడే సెంటిసీసాలకి అతను వాడే బట్టలకి అతను వాడే దర్జాలకి ఎంత ఖర్చు అయిపోతాయో మాత్రం బాగా తెలుసు దమయంతికి ఇక దమయంతికి ఇచ్చిన పై డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్యాంకుల్లో వేసి ఉంచటానా పిల్లల చదువులకి అవే సరిపోయినాయి దమయంతి దగ్గర కూర్చొని పిల్లల్ని నిద్రాహారాలు లేకుండా చదివించుకొచ్చేపాటికి పిల్లలు బాగానే చదువుతారు కాబట్టి ఇక చదువు విషయంలో ఏదో అట్టసర మాత్రపు ఫీజుల వరకు కట్టటం తప్ప అంతకుమించి పెద్దగా ఏమి పిల్లల విషయంలో విశ్వనాథ్ కలుగజేసుకుని పెద్ద పెద్ద బాధ్యతలు తీసేసుకుంది కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏమీ లేదు పెద్దవాడు అరుణ్ ది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అయిపోవటం అయిపోవటంతోనే పెద్దవాడికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక అరవై వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది నీ జీతం నాకేమీ అక్కర్లేదయ్యా నీ జీతం నువ్వే ఉంచుకో నువ్వే వాడుకో అన్నట్టు పెళ్లి చేసుకో ఇలాంటి ఎలాంటి వయసుల్లోనే తప్పులు చేయాలనిపిస్తుంది పరా ఆడవాళ్ళని చూస్తే వాళ్ళని తాకాలనిపిస్తుంది వాళ్ళతో కొత్త కొత్త అనుభవాలు మనకు కావాలనిపిస్తుంది అని ఏ తండ్రి ఏ కొడుక్కి చెప్పని వేలు విశ్వనాథ్ కొడుక్కి చెప్పాడు నేనైతే ఎవరిని ప్రేమించలేదు నాన్న అని అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతే మొత్తానికి నాకు తెలిసిన వాళ్ళ సంబంధం ఒకటి ఉందని చెప్పి అమ్మాయిని వెతికి తీసుకొచ్చాడు విశ్వనాథే తీసుకొస్తే అమ్మాయి వాళ్ళు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో మీ పిల్లకి మీరు పెట్టుకోండి కానీ కానుకలు అవసరం లేదని చెప్పేశాడు విశ్వనాథ్ అమ్మాయి పేరు కోమలి అమ్మాయి కూడా ఇంజనీరింగ్ వరకు చదువుకుంది ఇక పెళ్ళి అయిపోయింది పెళ్ళైపోయి హనీమూన్లకు వెళ్ళొచ్చారు అరుణ్ జీతం అరవై వేలల్లో వాడి ఖర్చులకి ఒక పదివేలు ఫోను పాపం యాభై వేల రూపాయలు అలా మిగిలేవి కోమలి రాకముందో కోమలి కూడా ఉద్యోగానికి వెళ్ళిపోద్ది ఎంతసేపు విశ్వనాథికి దమయంతిని తొక్కేయాలని తప్ప కోడళ్ల విషయాల్లో కలగ చేసుకోడు పెద్ద కోడలు తనంత తానుగానే వెళ్ళి పిల్లలు పుట్టకుండా శోభనానికి ముందే కాపట్టి వేయించుకొచ్చుకుంది ఇక వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది ఆహా పెద్ద కోడల విషయానికి వస్తే దూల్ దుబారాది అని చెప్పాలి ఒక ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు బ్యూటీ పార్లర్లకి మేకప్ సామాన్లకి తగలిపెట్టేస్తుంది తన జీతంలో అది కాకుండా తన పర్సనల్ ఖర్చులకని జంక్ ఫుడ్లు తినటానికని ఇంట్లో ఫుడ్ కాక సినిమాలకి షికార్లకి అని జీతం మొత్తం అరవై వేలు అయిపోద్ది అది కాకుండా పైన ఇక అరుణ్ అకౌంట్లో ఉండేటటువంటి యాభై వేలల్లో ఒక ముప్పై వేలు చెప్పులు కనో బట్టలు కనో లేదంటే కనుక తన మిగతా అవసరాల కోసమనో ఊది అలా మొత్తం పోను అరుణ్ అకౌంట్లో నేను నెలాఖరు వచ్చేపాటికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలకు మించి కోమలు ఏ రోజు నిలవనివ్వదు పేరుకిద్దరు ఉద్యోగాలు చేసి లక్ష ఇరవై వేలు వస్తున్నాయంతప్ప ఇంట్లోకి ఐదు పైసలు ఇచ్చేది లేదు ఎప్పుడూ జరిగినట్టే ఇంట్లోకి మాత్రం ఇక విశ్వనాథ జీతం మీదో లేదంటే కనుక అంతకుముందు ఉన్నటువంటి కాస్త కూస్తు బ్యాంక్ బ్యాలెన్స్ మీదో ఇల్లు జరిగిపోవటం తప్ప పెద్ద బాయి పెద్ద కోడలు రూపాయి ఇచ్చేది లేదు పోనీ వచ్చిన కోడలు ఆడజన్మెత్తింది ఆడదు కదా అంత కష్టం సుఖం అర్థం చేసుకోవటం ఉన్న పాలు పంచుకోవటం కనీసం ఏ పనులోనైనా సాయం చేయినా అని అడగటం అలాంటి ఏమీ ఉండదు పొద్దున్నే భార్య పొద్దుక నిద్ర లేచి లేచి లేవటంతోనే బెడ్ కాఫీ అని కేకలు పెట్టి ఆ కాఫీ తాగేసి బాత్రూంలోకి పోయి కోమలికి కూడా ఎదురు సేవలు దమయంతి చెయ్యాలి ఇక అన్ని సేవలు చేయించుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి స్నాక్స్ తిని ఫ్రెండ్స్తో సినిమాకో షికారులకో క్లబ్బులకో పబ్బులకో బలాదురు తిరగటానికి పోయి ఎప్పుడో వచ్చి వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు ఒక్కరోజు కూడా అత్తగారిని ఏమి అనదా అంటే అది వేరే విషయం కానీ అత్తగారితో మాత్రం ఒక కూతురులాగా ఏ రోజు కోమలి కలిసిపోయింది లేదో విశ్వనాథ్ మాత్రం ఓవర్ యాక్టింగ్ చేస్తాడు కోడలతో అది కాదు మా ఇది కాదు నాన్న అది కాదురా ఇది కాదురా అని ప్రపంచ జ్ఞానం అంతా తనకే తెలిసినట్టు బీబీసీ న్యూస్ ఛానల్లో వచ్చే విషయాలన్నీ కూడా సొల్లు వాగుడు వాగుతూ కూర్చుంటాడు విశ్వనాథ్ కోడలతో ఇక ఇవాళ కొత్త ఉంది జీవితం అని దమయంతి ఇహసట్లో ఇంకో గ్లాసుడు బియ్యం పెరిగాయని చెప్పి ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోద్దే ఇక రెండోవాడు శ్రీరామ కూడా సేమ్ ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం వచ్చింది వచ్చి రావటంతోనే రెండోవాడు సరళ అనే అమ్మాయిని ప్రేమించానని చెప్పి తీసుకొచ్చాడు ప్రేమ వివాహానికి విశ్వనాథేమి విరుద్ధం కాదు కాబట్టి సరళ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వీళ్ళ కులం వాళ్ళ కులం ఒకటే కాబట్టి వాళ్ళ కులపిచ్చు కాబట్టి పెళ్లి ఒప్పుకున్నారు ఇక సరళ విషయానికి వస్తే సరళ ఉద్యోగం చేయదు నేను హోమ్మేకర్గా ఉంటాను ఇల్లు చూసుకుంటాను నాకు చాలా ఇష్టం ఇల్లు ఇంటీరియరు ఇవంటి ఇవన్నీ అంటే అని పెళ్లికి ముందు దోసకాయలు సొరకాయలు అనపకాయలు అన్ని కాయలు కోసేసింది సరళ ఇక గుమ్మడికాయ ఒకటే మిగిలిందేమో అనుకుంటున్నాను నవ్వుకుంది దమయంతి అలా పెళ్ళైపోయింది పెళ్ళైపోయి వాళ్ళు పెట్టాల్సిందేదో బంగారాలు వాళ్ళ కూతుళ్ళకే పెట్టుకున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన పాస్తులు ఏదైనా ఉంటే వాళ్ళ కూతుళ్ళకే రాసుకున్నారు పది పైసలు విశ్వనాథు అడిగిందే లేదు దమయంతి అడిగింది లేదో ఇక పెళ్ళయ్యి అలా హనీమూన్లకు వెళ్ళిరాగానే శ్రీరామ్ ఎప్పట్లాగానే పొద్దున్నే లేచి అరుణ్ కానీ శ్రీరామ్ కానీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి లేదంటే కనుక పెళ్ళాలు వాళ్ళ పనులు ఏవే ముట్టుకోరు ఎటు వాళ్ళ పెళ్ళాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి కొడుకులకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇస్త్రీ బట్టలు షూ పాలిష్ చేయటాలు సాక్సులు మార్చటాలు టైలు కర్చీఫ్లు వాళ్ళకి లోపల సోప్ రీఫిల్ చేయటం దగ్గర నుంచి హ్యాండ్ వాష్ రీఫిల్ చేయటం దాకా వాళ్ళకి కావలసినవన్నీ కూడా రెడీగా పెట్టడం అన్ని బాధ్యతలు కూడా దమయంతివే ఇక శ్రీరామ్ అలా ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు సరళ మేకర్గా ఉండి చేసేది ఏంటంటే ఉదయం పదకొండు గంటలకి నిద్ర లేసుద్దే లేచి లేవటంతోనే పళ్ళు కూడా తోముకోకుండా ఒకసారి శుభ్రంగా కాఫీ తాగే

బట్టలు తీసి రెడీగా పెడితే ఇక అతి కష్టం మీద స్నానం చేసి పాపం మొత్తానికి ఆ బట్టలు వేసుకొని కిందకొచ్చే కడుపు నిండా తినేసి వెళ్ళి మళ్ళీ నిద్రపోద్దే మళ్ళీ నిద్రపోయి ఆ తర్వాత ఈవినింగ్ అతి కష్టం మీద లేచి పాపం మళ్ళీ రెండు చెంబులు నీళ్లు పోసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక అందరూ వచ్చే టయానికి కూర్చొని టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ కూర్చుంటుంది ఇక రాత్రికి మొగుడుతో సినిమాకో షాపింగ్కో బయటకో వెళ్ళొచ్చి అలిసిపోయి భోజనాలు చేసి వాళ్ళ కాపురాలు వాళ్ళ గోలల్లో వాళ్ళు ఉంటారు సరళ హోమ్ గా ఉండేది ఎందుకో పాపం కష్టపడి సరళ చేసే ఇంటిడి చాకిరి అదే ఇరవై నాలుగు గంటలు నిద్రపోవటానికి అనేది తప్ప సరళకి తన సుఖం తన సౌఖ్యం తన సంతోషం గురించి తప్ప మనమెందుకు కలిసిపోవాలి మనమెందుకు కష్టపడాలి మన ఒళ్ళు ఎందుకు అరగనివ్వాలి అనే విషయం తప్ప అత్తగారు మనిషి ఆడదని తన తల్లి లాంటిదని పెద్దదని ఆవిడకి కనీసం ఎంతో కొంత చేతి చేద్దామని ఇంట్లో పద్దాకా తిని తొంగోని ఒళ్ళు పెంచటం ఆడదాన్ని లక్షణం కాదనే విషయం సరళకి సరళ వాళ్ళ అమ్మా నాన్నలకి ఎవరికి తెలియకపోవటం ఆశ్చర్యం అనుకోవాలి ఇక తర్వాత మూడోవాడు కార్తీక్ మూడోవాడు కార్తీక్ విషయానికి వస్తే కార్తీక్ కూడా ఒక అమ్మాయిని నేను వలచాను ప్రేమించాను అని చెప్పాడు అమ్మాయి పేరు జీవిత అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలదే బట్టల షాపు వాళ్ళని సేమ్ పెట్టేదేదో మీ అమ్మాయికి పెట్టుకోమన్నారు జీవితాకి కార్తీక్కి కూడా పెళ్లి జరిపించేశారు విశ్వనాథ్ వాళ్ళు జరిపించేసిన తర్వాత వీళ్ళందరిదే ఒక ఎత్తు అయితే జీవితదే ఇంకో ఎత్తు ఎంత కడుపాత్రం అంటే ఎంత లేకి తిండి అలవాటు ఉంటుందంటే అనుకోకూడదులే కానీ ఇక ఇప్పటికిప్పుడు ఈ నిమిషానికి ఈ నిమిషం ఇంత మటన్ బిర్యానీ తినాలని ఉంది అంటే రెండు కిలోలు మటన్ కొట్టి చేసుకొచ్చుకొని తన బెడ్రూమ్లో వరకు ఒక గ్యాస్ ఒక గ్యాస్ పోయి కావలసిన కొద్ది వంట సామాను పెట్టుకొని దొంగ తిండి తినటానికి విధంగా ఇంట్లో ఉన్నటువంటి హాల్లో కిచెన్లో వండితే అందరికీ అలా రెండు కిలోలు మటన్ వేసుకొని బాస్మతి బిర్యానీ నెయ్యి పోసుకొని అలా మటన్ బిర్యానీ వండుకొని తను తినేసి అడుగు బొడుగు మాడు గీకేసి ఓ చిన్న డబ్బాలో కార్తీక్ కేసు ఉంచుద్ది జీవిత ఇక ఇంట్లో ఉంటే ఎక్కడ చేయాల్సి వస్తుందో ఎక్కడ పనులు చెప్తారో అని చెప్పి జీవిత వాళ్ళ అమ్మ నాన్నకున్న బట్టల షాపుకి పొద్దున్నే టిప్ టాప్గా రెడీ అయిపోయి జీవిత ఏదో ఉద్ధరిస్తున్నానన్నట్టుగా కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత థైక్కు అనుకుంటూ వెళ్ళొద్దే వెళ్ళి తిరిగి సాయంత్రం మూడొచ్చే టయానికి గూడు చేరుకుంటుంది జీవితకి పది పైసలు జీతం వాళ్ళమ్మ నాన్న ఇచ్చేది లేదు పోనీ అక్కడి నుంచి కట్టుకోవటానికి బట్టలు ఏమైనా తెచ్చుకుంటుందా అంటే అది లేదు భోజనాలు ఇక్కడి నుంచే వెళ్ళాలి స్నాక్స్ ఇక్కడి నుంచే వెళ్ళాలి జ్యూసులు ఇక్కడి నుంచే వెళ్ళాలి డ్రై ఫ్రూట్స్ ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇక పైగా తిండి పిచ్చేది కాబట్టి హై కావాలి ఈ కావాలి అని చెప్పి అవన్నీ ఇక్కడి నుంచే ఫోన్లు చేసి దమయంతి ఆర్డర్లు పాస్ చేస్తే ఒక కుర్రాడు ఉంటాడు ఇంట్లో వీళ్ళందరి కోసం ఇక వాడే డబ్బా వాళ్ళని తీసేసిన తర్వాత విశ్వనాథ్ క్యారియర్ల దగ్గర నుంచి అరుణ్కి శ్రీరామ్కి కార్తిక్కి వీళ్ళందరికీ సంజీవికి ఫ్రెష్ ఫుడ్స్ అలాగే కోమలకి సరళకి జీవితకి ఫ్రెష్ ఫుడ్స్ పంపించడం మొదలుపెట్టింది దమయంతి అలా అంతా అయిపోయిన తర్వాత జీవిత తీరిగ్గా తీరుబడిగా వచ్చిన తర్వాత అలిసిపోయానని ఒకరోజు కాళ్ళు నొప్పి అని ఒకరోజు తలనొప్పి అని ఒకరోజు నడు నొప్పి ఒకరోజు ఇలా జారుకున్న ఒక రోజు జీడిపప్పు హల్వా ఒక రోజు బందర్ లడ్డు ఒకరోజు రవ ఒకరోజు ఒక రోజు జంతికలో అలా దొంగతిండి వండుకొని ఆ దొంగతిండి తినేసి మూతుడుచుకొని వచ్చి మళ్ళీ హాల్లో అందరితో పాటు శుభ్రంగా పొట్ట పగిలిందాక తింటది జీవితకి దొంగతిండి అలవాటు ఉందనే విషయం అత్తమాములకు కూడా కనీసం పిసరంత విదల్చదనే విషయం దమయంతికి తెలుసు అసలు దమయంతి అది పట్టించుకోదు విశ్వనాథ్కి దమయంతి ప్రాణం అలవాటు కాబట్టి మిగతా విషయాల్లో కలెక్ట్ చేసుకోడు కోమలికి సరళకి ఫుట్ అనుకుంటారు కాబట్టి సరళకి నిద్రలో గడిచిపోద్ది కోమలికి మేకప్ వేసుకోవడంలో గడిచిపోద్ది మగపిల్లలకు ముగ్గురికి తెలిసినా కూడా పట్టించుకోరు ఇక అసలు మొగుడు కార్తీక్ అయితే గనక పెళ్ళం దొంగతిండి గురించి పెళ్ళైన నెల రోజులకే తెలుసుకున్నాడు కాబట్టి ఇది కాలేజీ డేస్లో ఇలా ఉండేది కాదు దీన్ని అక్కడ కనుక్కోలేదు నేను నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలని పెళ్ళైన నెలకే ఫిక్స్ అయిపోయిన కార్తీక్ నోడెత్తడం ఎప్పుడో మానేసాడు ఎందుకంటే పెళ్ళాలను కొట్టడం తిట్టడం మాటకు మాట అంటం వాదనలను పెంచడం విడాకులు ఇవ్వటం ఇంట్లో ఉంచి గంటటం ఇలాంటి సంస్కారవంతుల లక్షణం కాదు అనుకుంటారు దమయంతి పిల్లలు ఆ సంస్కారం కూడా చిన్నప్పటి నుంచి పక్కనే కూర్చోబెట్టి ఆ పురాణాలు ఇతిహాసాలు చెప్తూ మగాడంటే ఎలా ఉండాలి ఎలా చూసుకోవాలి అని దమయంతి చెప్తూ పెంచింది కాబట్టి ఆ లక్షణాలు మాత్రం బాగానే నేర్చుకున్నారు దమయంతి కొడుకులు ఇక ఆఖరివాడు సంజీవ్ సంజీవ్ విషయానికి వస్తే సంజీవ్ కూడా తన కాలేజీలో సుకన్య అనే అమ్మాయిని ప్రేమించి నేను ఇలా ప్రేమించాను అని చెప్పాడు సుకన్య వాళ్ళ నాన్నది చిన్నపాటి ఉద్యోగమే ఆయన సుకన్య వాళ్ళు లేటుగా పుట్టడం వల్ల అప్పటికే ఆయన వాలంటీర్ తీసేసుకుని ఉన్నాడు ఇంట్లో ఉండి క్రికెట్ మ్యాచ్ చూడటం తప్ప ఆయన ఏం చేయడు సుకన్య వాళ్ళమ్మ ఆ రోజుల్లోనే డిగ్రీ చదువుకొని ఉండి చిన్నపాటి బొట్టికి రన్ చేస్తుంది రోజుకో పదివేలు మిగులితే ఆమెకి ఖాళీగా ఉండే మనిషి అయితే కాదావిడ ఇక ఇంటి పట్టున భర్తకి పిల్లలకి కావలసినవన్నీ చూసుకొని సుకన్యకు ఒక చెల్లెలు ఉంది ఇక సుకన్య చెల్లెలకి ఆల్రెడీ వాళ్ళ అత్త కొడుకు రెడీగా ఉన్నాడు ఆ అబ్బాయి ఎంఎస్కి వెళ్ళి ఉన్నాడు ఆ అబ్బాయి వచ్చే టైం కూడా అయింది ఇద్దరికి కలిపి ఒకేసారి పెళ్లి చేద్దామనేది సుకన్య తల్లిదండ్రుల ఆలోచన ఇలా సంజీవుని ప్రేమించానంటే వాళ్ళు ప్రేమ పెళ్లికి విరుద్ధం కాదు కాబట్టి పెట్టాల్సింది ఏదైనా ఉంటే పిల్లకే మన విశ్వనాథ్ అందరికీ చెప్పినట్టే చెప్తాడు కాబట్టి సుకన్యకి ఒక రకంగా చెప్పాలంటే దమయంతి ముగ్గురు కూతుళ్ళ ముగ్గురు కోడళ్ళకన్నా కూడా ఎక్కువే పెట్టారు వాళ్ళ అమ్మా నాన్న ఒక ముప్పై కాసులు బంగారం దాకా పెట్టి ఒక పది లక్షల క్యాష్ ఒక సైట్ కూడా ఇచ్చారు సుకన్యకే అది కాకుండా సుకన్య అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మేనమావకు మగపిల్లలే కావటం వల్ల పిన్నులకి పెద్దమ్మలకి మగపిల్లలు కావటం వల్ల వాళ్ళు మొత్తం కలిపి తీసుకొచ్చిన బంగారం అంతా కలిపితే ఒక అరవై డెబ్బై కాసులు దాకా తెచ్చుకుంది సుకన్య అది కాక ఎక్కడో దుబాయ్లో ఉండేటటువంటి చుట్టాలైన వాళ్ళ బాబాయ్ వరుస ఆయన డైమండ్ నెక్లెస్ కూడా తీసుకున్నారు తీసుకొచ్చిచ్చాడు అలా సుకన్యకి బానే ఉన్నాయి వస్తువులు ఇక మొత్తానికి పెళ్ళి అయిపోయింది హనీమూన్లు అయిపోయినాయి హనీమూన్లు అయిపోయిన తర్వాత సుకన్య సంజీవ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళొచ్చేవాళ్ళు ఇంట్లోకి ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి సుకన్య మాత్రం అస్సలు రూపాయి కూడా అడ్డగోలుగా వాడే రకం కాదు సుకన్య తన జీతం అసలు సంజీవ్ అడగటానికి వీల్లేదు కాబట్టి ఆ జీతం అలా శుభ్రంగా తన అకౌంట్లోనే ఉంటుంది అది కాక సంజీవ్ ఖర్చులకి వచ్చే అరవై వేలల్లో నుంచి పికప్ డ్రాపింగ్ మొత్తం మొత్తం సుకన్యని సంజీవే కాబట్టి ఒక పదివేలు తన ఖర్చులు పుంజుకొని ఒక పదివేలు ఎప్పుడన్నా సినిమాకో షికార్కో ఏ పార్కుకో ఏదన్నా తినాలనిపిస్తే బయట ఖర్చులకు అవసరం కాబట్టి ఉంచి మిగతా నలభై వేలు కూడా నోరు మూసుకొని సుకన్యకి ఇచ్చేయాల్సిందే ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే అస్సలు ఊడిపోదు సుకన్య చాలా బాధ్యత గల పిల్ల తల్లిదండ్రులు ఇచ్చిన స్థలాన్ని లీజుకు పడేసి ఆ డబ్బులు ఒక అకౌంట్లోకి చేర్చుకొని అమ్మా నాన్నలు ఇచ్చిన కట్నం డబ్బుల్నే జాగ్రత్తగా ఎక్కడికక్కడ మ్యూచువల్స్లో పెట్టి పెట్టి సుకన్య ప్రతి రూపాయి జాగ్రత్త చేసి ఉంచుద్ది బంగారం అంతా ఎత్తుకెళ్లి జాగ్రత్తగా లాకర్లో పెట్టుకుంది దుబారా తనం దూల్ దుబారా అలవాట్లో సుకన్యకి అస్సలు ఉండవు చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ అంత క్రమశిక్షణగా పెంచింది సంజీవ్ ప్రపంచం ఒక్కటే పొద్దున్నే లేవటం తల్లి అన్నీ సిద్ధంగా ఉంచితే రెడీ అయిపోవటం బాడీతో పాటు ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళితే అత్తయ్య నేనేమైనా సాయం చేయనా నేనేమైనా అందుకోనా అత్తమ్మా అని దమయంతితో సుకన్య మాత్రం చాలా కలిసిపోయి అడిగేదే ఏం చేస్తావు తల్లి నువ్వు చేసి చేసి వస్తావు ఆఫీస్కి వెళ్ళే అందరికీ చేసే నాకు నీకొక్కదానికి చేయటం బరువు అంటావా అన్నా సరే సుకన్య మాత్రం ఉదయాన్నే లేచి దమయంతికి టిఫిన్లో హెల్ప్ చేసేది అందరికీ కాఫీలు కలిపివటం జ్యూసులు తీసుకు ఆ తర్వాత ఆ టిఫిన్లన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దటం ఇక ఇంట్లో వాళ్ళకు కావాల్సిన ఏదైనా పనులు ఉన్నాయంటే తప్పు పట్టుకోకుండా ఆ పనులు కూడా టక టక టక్ అత్తగారితో పాటు హెల్ప్ చేసి చేసి పెట్టేది సుకన్య ఆ తర్వాత సంజీవ్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయేది సాయంకాలం తిరిగి వచ్చినా ఎక్కువ సుకన్య ఇంట్లోనే ఉంటుంది దూల్ దుబారాగా కోమలిలాగా స్నేహితులతో తిరగటం మేకప్ వేసుకోవటం సరళలా నిద్రపోవటం జీవితంలో దొంగతిండి తినటం ఈ అలవాట్లు సుకన్యగా ఉండవు ఇక సుకన్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచే అత్తగారిని పనులు వీలైనంత వరకు చేయనివ్వకుండా నీ మొక్కలు నీళ్ళు అత్తయ్య డాబా వరకు నేను చూపెట్టి కడిగేసి వస్తాను మీరు వెళ్ళండి అలాగే నేను దేవుడి దగ్గర పువ్వులు కోసిపెట్టి నేను పూజ చేసేసి దీపం పెడతాను మీరు వెళ్ళండి అలాగే వీలైనంత వరకు నేను చపాతీలు సాత్తాను నేను పిండి కలుపుతాను మీరు కర్రీ చేసేయండి ఇలా సగం సగం పనులు ఆవిడ పనుల్లో నుంచే సుకన్య అందుకుంటూనే ఉండేది వద్దమ్మా అన్నా కూడా మీ ఫ్రెండే అయితే వద్దంటారా అని అత్తగారితో ఫ్రెండ్ అయిపోయింది సుకన్య ఒక రోజున సంజీవ్ని అడిగిందే ఏం స్మెల్ వస్తుంది మన ఇంట్లో నుంచి ఎక్కడో ఇంకో గదిలో నుంచి అదే మూడో వదిన చికెన్ దమ్ బిర్యానీ వండుకుంటుంది అనుకుంటా అన్నాడు సంజీవ్ అదేంటి హాల్లో కిచెన్ ఉందిగా కావాలంటే అందరికీ కలిపి వండొచ్చుగా అంది వండితే అందరికీ పెట్టాలి కదా ఇక్కడ అదేంటి అన్నయ్య జీతంలో నుంచి అలా అన్నయ్య జీతం పదివేలు పోను మిగతాది వదినకి ఇచ్చేస్తాడు ఆ ఇచ్చే దాంట్లో వదిన శుభ్రంగా జీతం మొత్తం తింటది తనంతేలే తనకి దొంగతిండి తినటం ఫస్ట్ నుంచి అలవాటు ఇక్కడ వండితే అందరికీ పెట్టాల్సి వస్తుందని తన వరకు తినేసి గిన్నెలు కడిగేసుకొని బయటకు కూడా రానిపోతే వదినేమంటే చిచ్చి ఇదే అలవాటు అనుకుంది సుకన్య ఇక సరళని ఇంట్లోనే ఉంటావు కదక్క వర్షం పడేలా ఉండి బట్టలు తడిచిపోతాయే ఉన్న కంగారు పడిపోయాను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పాపం అత్తయ్య ఈవినింగ్ స్నాక్స్కే ప్రిపేర్ చేసుకుంటుందా మిగతాయే చూసుకుంటుందా బట్టలు తీయాల్సింది కాదు అంటే నేను నిద్రపోతున్నా మీ ఏంటి ఇంతసేపు నిద్రపోద్ది అని సంజీవుని అడిగితే వదిన అంతే మనిషి జీవితంలో సగభాగం నిద్రపోతాడంట మా వదిన ఒక టెన్ పర్సెంట్ వదిలేసి మిగతా కాలం మొత్తం నిద్రపోద్ది ఆ టెన్ పర్సెంట్ కూడా తన పర్సనల్ వర్క్లకు మాత్రమే కేటాయిచ్చుదని సంజీవ్ అనేసి వెళ్ళిపోయాడు ఇక కోమలి విషయానికి వస్తే కోమలి వాడే మేకప్ సామాను కోమలి వాడేటటువంటి బట్టలు చెప్పులు చూసి కళ్ళు తిరిగిపోయినాయి సుకన్యకే అన్ని రకాలు వాడతావా అక్క ఫేస్ పాడవదా అని అడిగితే ఏంటో లాస్ట్ టైం వాడానా లాస్ట్ టైం ఇది చాలా మంచిదని నా ఆ ఫ్రెండ్ చెప్పింది ఈ యూట్యూబ్లో చూసాను అలాగే వాళ్ళు చెప్పారు వెళ్ళి చెప్పారంటే వాళ్ళకేం పనే పాట వాళ్ళు ఏదో ప్రమోషన్స్ కోసం ఫ్రీగా పంపించినవి వాడమని చెప్తే అన్ని రకాలు వాడితే మొహాలు పాడైపోవాక ఏదైనా ఒకటి వాడుకోవాలి అయినా న్యాచురల్గా మన ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి కదా శుభ్రంగా ఏ తులసి పేస్టో లేదంటే కనుక ఏ అలా మందారాలు జుట్టుకు పెట్టుకుంటే మంచిది కానీ ఇలా ఇన్ని రకాలు వాడితే చూడు హెయిర్ ఫాల్ ఎంత అయిపోతుందో నీకు అనేస్తే నిజమే కదూ అనేసి అంతే అందుగాని మళ్ళీ తెల్లారి నుంచి షర మామూలే కోమలే ఎలాంటి వాళ్ళని మార్చలేమనుకుంది సుకన్య ఇక విశ్వనాథ్ విషయానికి వస్తే విశ్వనాథ్ని గమనిస్తూనే ఉంది వచ్చిన దగ్గర నుంచి సుకన్య పొద్దున్నే రై రై మని దమయంతితో అన్ని చేయించుకోవటం కనపడ్డా సుకన్యకి గుడ్ మార్నింగ్ హాయ్ ఎలా ఉన్నావురా ఏంట్రా ఆఫీస్ ఎలా ఉందిరా అంతా ఓకేనారా కొలీగ్స్ ఓకేనారా ఫ్రెండ్స్ ఓకేనారా ఇలా అంటాం విశ్వనాథ్ కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాడు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటాడు స్నాప్చాటుల్లో యాక్టివ్గా ఉంటాడు వాట్సాప్లో యాక్టివ్గా ఉంటాడు టీవీ చూస్తాడు అబ్బో ఫ్రెండ్స్తో చిట్ చాట్లు ఫ్రెండ్స్తో అవుట్లు ఫ్రెండ్స్తో ట్రిప్పులకి వెళ్ళటం గోవా ట్రిప్పులకి వెళ్ళొస్తాడు బీచ్లకి వెళ్ళొస్తాడు మరి అత్తగారు ఏంటి ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమా అనుకునేది సుకన్య ఎవరూ లేని టైం చూసి ఒకరోజు అత్తగారి దగ్గర కూర్చుంది సుకన్య కూర్చొని అత్తమ్మా అంటే చెప్పమ్మా అంది దమయంతి మీరేం చదువుకున్నారు అని అడిగితే ఇక దమయంతి తన కథ మొత్తం తను పుట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యేంతవరకు పెళ్ళైన తర్వాత చాలా విషయాలు కొడుకులకు తెలియని కోడళ్ళకి తెలియని ఆవిడ ఎవరితో చెప్పని విషయాలు కూడా సుకన్య దగ్గర చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది దమయంతే ఆ తర్వాత తను ఎంతో చదువుకోవాలనుకుంది తన జీవితం ఎలా విశ్వనాథ్ పాదాల కింద నలిగిపోయింది అన్నిటినీ చెప్పుకుంది అవన్నీ విన్న సుకన్యకి కళ్ళల్లో నీళ్ళు లాగలేదో తను కన్నీళ్లు తుడుచుకుని చిన్నపిల్లలాగా తన ఒళ్ళో పడి ఏడుస్తున్న అత్తగారిని భుజం తట్టి లేపి కళ్ళు తుడిచింది ఎవరికైనా చెప్పుకునే ఒక మనిషి ఉంటే బహుశా గుండెల్లో ఉన్న బడవాలనం బద్దలైపోయి ఇలాగే బయటపడతారేమో ఆడదానికి వయసుతో సంబంధం ఏముందే మనసు ఎన్ని సంవత్సరాల నుంచి దాచుకున్న దుఃఖమో కదో అనిపించింది సుకన్యకే ఇక సంజీవికి ఒక అలవాటు ఉంటుంది క్రికెట్ అంటే మహా పిచ్చి అలాగని బెట్టింగులు వేయటాలు పిచ్చి పిచ్చి అలవాట్లు సంజీవ్కు ఉండవులే కానీ ప్రతిరోజు మాత్రం క్రికెట్ మ్యాచ్ చూసి తీరాల్సిందే అందరి బెడ్రూముల్లో టీవీలు పెట్టించాడు కాబట్టి విశ్వనాథ్ ఇక అరుణ్ శ్రీరామ్ కార్తిక్ సంజీవ్ నలుగురికి కూడా దమయంతి పెంపకంలో చివరికి ఒక్క పొడి అలవాటు కూడా అవలేదు పరా ఆడదాని వైపు కన్నెత్తి చూడరు ఏ చెడు అలవాట్లు ఏ చెడు వ్యసనాలు లేవు కాకపోతే ఎవరికి వాడే యమున తీరే అన్నట్టు ఉంటారు అలానే అన్నదమ్ములు నలుగురు పోనీ ఏమైనా మాట్లాడుకోరా గొడవలు ఉన్నాయా అంటే అదేమి లేదు నలుగురు ఎదురు పడితే బాగానే పలకరించుకుంటారు సుకన్య వీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తోంది ఇక సంజీవ్ విషయానికి వస్తే ప్రతిరోజు క్రికెట్ చూసేటప్పుడు ఒక గంట సేపు సుకన్య టీవీ రిమోట్ సంజీవికి ఇచ్చుద్ది ఆ గంటలో చూసేసి అలాగని పద్దాకే ఫోన్లకే పరిమితం అయిపోయి టీవీలకే పరిమితం అయిపోయి పెళ్ళాన్ని పట్టించుకోకుండా పెళ్ళాన్ని ఇగ్నోర్ చేసేసి పెళ్ళాన్ని ఫర్గ్రాంటెడ్ తీసుకొని లైట్ తీసుకొని కష్ట సుఖాలు అర్థం చేసుకోకుండా ఇక ఇద్దరు ఎంత ఒకే ఆఫీస్ అయినా కూడా భార్య కష్టం ఏంటి సుఖమేంటి బాగున్న క్షణం బాగుని క్షణం వీటన్నిటిని పట్టించుకోకపోతే సుకన్య సంజీవ్ తాట తీసేసుద్ది కాబట్టి సంజీవ్ సుకన్య గురించి బాగా తెలుసు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు ఇక సుకన్య ఒకసారి అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళిందే పుట్టింటికి వెళితే సుకన్య వాళ్ళ నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తెగ కష్టపడిపోయి తెగలిసిపోయాను జీవితకాలం మొత్తంలో అని మొత్తానికి ఇక పూర్వీకులు ఇచ్చినటువంటి పొలాల మీద కౌలుచ్చి పడుతుంది కాబట్టి ఇక పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలాలమ్మి ఇక్కడ స్థలాలు కొని ఒక ఇల్లు కట్టించుకొని కాలు మీద కాలేసుకొని రిటైర్మెంట్ లైఫ్ను అనుభవిస్తూ పొద్దున్నేసింద సాయంత్రం దాకా ఒక కుర్చీ కత్తుకుపోయి స్పెషల్గా చేయించుకొని ఒక ర్యాకింగ్ చైరు చూసినాడు చూసినట్టే ఉంటాడు ఆ క్రికెట్ మ్యాచ్ ఒక వాష్రూములకి లేవటం తప్ప సాయంకాలం మార్నింగు అలా వాకింగ్కి వెళ్ళి రావటం తప్ప అటు పొల తీసి ఇటు పెట్టడు సుకన్య వాళ్ళ నాన్న కాకపోతే ఒకటే ఒక తొక్కేటాలు లాగా అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోవటాలు అతివాదాలు అతివాగుళ్ళు అనవసరమైనటువంటి దాడి తప్పిన వ్యసనాలు అయితే సుకన్య తండ్రికి ఉండవు అంతవరకు గుడ్లో మెల్లని సుకన్య వాళ్ళమ్మ కూడా పట్టించుకోదు ఎటు ఇంటి ఎదరే కాబట్టి బొటిక్కు ఆవిడ కనుసన్నల్లోనే మొగుడుంటున్నాడు కాబట్టి ఆవిడ కాదు ప్రశాంతత ఆవిడ కన్నెర్ర చేసి హై అయ్యందంటే గడగడ ఉనికిపోతాడు సుకన్య తండ్రి సుకన్యతో పాటే సుకన్య చెల్లెలకు కూడా పెళ్ళైపోయింది అదే పందిట్లో అలా అమ్మాయి వాళ్ళ బావతో సహా ఫారిన్ వెళ్ళిపోయి కాపురం పెట్టుకుంది కాబట్టి సుకన్య తల్లికి చిన్న కూతురు గురించి ఏ బాధ లేదు ఫోన్ చేస్తే పలకరించు అంతవరకే సుకన్య సంజీవం తీసుకు వచ్చింది ఒక ఆదివారం మామ అల్లుళ్ళు ఇద్దరు క్రికెట్ చుట్టంలో మునిగిపోయారు అత్తగారు వంటలు చేసి పెట్టింది భోన్ చేసి స్నాక్స్ తింటూ ఇద్దరు క్రికెట్ గురించి ఫోర్ అని సిక్స్ అని డ్యాన్సులు వేసుకుంటూ చీరు గర్ల్స్ కన్నా ఎక్కువ ఆనందపడిపోతున్నారని తలనొప్పి వచ్చిన సుకన్య వెళ్ళి కాసేపు అలా బయట కూర్చుంది ఈలోపు సుకన్య పెద్దమ్మ కూతురు వరుసయ్యే ఒక అమ్మాయి వచ్చింది పాప మా అమ్మాయి ఎంతో చదువుకొని ఏదో సాధించాలి గవర్నమెంట్ జాబులు చేయాలి అనుకున్న అమ్మాయిని కాస్త వాళ్ళ అమ్మ నాన్న బాధ్యతలని ముగ్గురు ఆడపిల్లలని బలవంతంగా ఇంటికి పెద్ద కూతురని పెళ్లి చేసి పంపించేశారు ఏం చేస్తున్నావక్క అని అడిగితే చదువుతున్నాగా సుక్కు అని చెప్పింది ఏం చదువుతున్నావే ఎలా చదువుతున్నావు దానివేనే డిగ్రీ అయ్యి అవ్వగానే మా అమ్మ నాన్న పెళ్లి చేసిన నా మొగుడు నన్ను అర్థం చేసుకున్నాడు ఫస్ట్ నైట్ రోజు ఆయనకి నా కళ్ళల్లో నీళ్లు చూసి నా బాధ అర్థమయ్యి తప్పు పనిలో తప్పుడు పనులు చేస్తానంటే తప్పు కానీ ఆడపిల్ల జీవితంలో ఎదుగుతానంటే తప్పేంటి ఆడదానికోన్యాయం మగాడికో న్యాయం దేవుడు రాశాడా అని చెప్పి ఆయనే నాకు ముందు కాపర్టీ వేయించుకొచ్చారు ఆ తర్వాత మేము సుఖంగా సంతోషంగా కాపురం చేస్తాము తర్వాత మా అత్తమామల దగ్గర నుంచి సున్నితంగా వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఆయనే ట్రాన్స్ఫర్ పెట్టి చేసుకుని ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకున్నాం వేరు కాపురం పెట్టుకున్న తర్వాత అక్కడ ఎవరికీ చెప్పకుండా అదే బయట ప్రపంచానికి చెప్తే వీళ్ళందరికీ అనవసరమైన విషయాలన్నింటిని గురించి డిస్కషన్స్ చేయటం ఆయనకి నచ్చదు కాబట్టి డిస్టెన్స్లో నా చేత పీజీ చేయించారే వారు పీజీ పాస్ అయ్యాను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ట్రైనింగ్ తీసుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది సుకన్య నాకు అని చెప్పింది పెద్దమ్మ కూతురు అంటే డిస్టెన్స్లో కూడా అక్క అని అడిగితే ఎందుకు చదవకూడదు గవర్నమెంట్ జాబ్కి ఏదైనా చదువే మంచి యూనివర్సిటీలో అప్లై చేసుకుంటే మనం కనుక చక్కగా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకున్నా కూడా ఆ ఎగ్జామ్ టైం వరకు వెళ్ళి చక్కగా సర్టిఫికెట్ వస్తుంది అది మనకి ఏమాత్రం మామూలు వాటికి తక్కువైంది కాదు మనం ఎంతసేపు కూడా అలాగే మంచి యూనివర్సిటీ నుంచి అప్లై చేసామా లేదా అన్నదే ముఖ్యమని డీటెయిల్స్ చెప్పి వెళ్ళిపోయిందే సుకన్య ఆలోచనలో పడి అమ్మ అత్తయ్యని చదివిద్దామనుకుంటున్నావు నువ్వేమంటావు అందే అనేసరికి సుకన్య తల్లి తప్పే ఉందమ్మా చదువుకి ఉంది నేను ఆ రోజున డిగ్రీ చదువుకున్నాను ఆ తర్వాత నాకు ఇదిగో ఇలా బట్టలు డిజైన్ చేయించడం అది ఇష్టం కాబట్టి మీ నాన్న చాలా నీలిగాడు పెళ్ళైనప్పుడు కాకపోతే నేను గద్దరు దాన్ని గయ్యాళిదాన్ని కాబట్టి మీ నాన్నని మీ నాయనమ్మల్ని మీ మేనత్తల్ని చల్లనివ్వకుండా ఇలా నేను బొట్టికి పెట్టుకున్నాను ఆస్తిపాస్తులన్నీ మీ నాన్న బాగానే దొయ్యాలని చూశాడు వాళ్ళకి ఇద్దరికే కాకపోతే మీరిద్దరు ఆడపిల్లలు కాబట్టి నేను రూపాయి బయటికి పోనివ్వలేదు నోరు పెట్టుకొని లాక్కొచ్చేసాను సుకన్య అని చెప్పుకొచ్చింది వాళ్ళమ్మ చెప్పుకొచ్చిన తర్వాత అత్తగారు చెప్పిన విషయాలన్నీ వాళ్ళమ్మతో చెప్తే నోరు పెట్టుకొని మీ నాన్న చాలా నయం మీ మామయ్య కన్నా ఇలాగైతే ఈ వయసులో కూడా మీ నాన్నకు విడాకులు ఇచ్చి గుడ్డలోట తీసి కొట్టేళ్ళేదాన్ని నేను అంది సుకన్య వాళ్ళమ్మ ఆ తర్వాత సుకన్య ముందు డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డిగ్రీ తీసుకుంది తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చింది ఇంట్లో ఎవరూ లేకుండా చూసి అత్తగారి చేపట్టుకొని గదిలోకి తీసుకెళ్ళి అత్తగారికి ఇలా ఇలా చదువుకోవచ్చు ఇలా ఇలా చదువుకోవచ్చు అని చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి దమయంతి సుకన్యని కౌగులించుకొని ముద్దాడింది ఇప్పుడు చెప్పు అత్తయ్య ఏం చదువుకుంటావు నువ్వు బీఏ బీకామ్ బీఎస్సీ నీ ఇష్టం చెప్పు అప్లై చేద్దాం బుక్స్ తీసుకొస్తానని చెప్పింది సుకన్య చెప్పేపాటికి డబ్బులు అందే దమయంతే నా దగ్గర సేవింగ్స్లో నా జీతం ఉంటుంది మీ అబ్బాయికి అది అడిగేంత దమ్ము లేదులే కానీ ఫీజుల విషయాలు నేను చూసుకుంటాను చెప్పమనమని డిగ్రీలో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకొని ఫీజు కట్టేసి అత్తగారికి బుక్స్ తీసుకొచ్చి ఇచ్చింది విశ్వనాథ్ ఇంట్లో లేని సమయంలో మూడో కంటికి తెలియకుండా మొత్తానికి దమయంతి ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పెట్టి మూడో కంటి తెలియకుండా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయటం కూడా అయిపోయింది రిజల్ట్స్ రానే వచ్చాయి ఆ రిజల్ట్స్ చూసిన సుకన్య ఆశ్చర్యపోయింది ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా అత్తగారు ఎంత ఆసక్తిగా ఇంత కాన్సన్ట్రేషన్గా ఎలా చదవగలిగిందా అని ఫస్ట్ మార్కులతో పాస్ అయింది దమయంతి ఆ విషయం సుకన్య చెప్పింది దమయంతి చాలా సంతోషపడింది ఆ తర్వాత దమయంతి ఒకరోజు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ పాట పాడుతుంటే సుకన్యకి ఆ పాట ఎవరింట్లో నుంచి వస్తుందా అని శ్రావ్యంగా అలా వింటూ కిందకి దిగొచ్చి అత్తగారా అని ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయిన తర్వాత అత్తగారిని తీసుకొని బయట కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లి అందులో కూల కూలయించి అత్తయ్య పాటలు ఉదయం అంత బాగా పాడారు కదా సంగీతం వచ్చా మీకు అని అడిగితే ఏది రాదు తల్లి నాకు అన్నీ వచ్చు నాకు టైలరింగ్ వచ్చు కుట్లొచ్చు అల్లికలొచ్చు అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి స్పెషల్ వర్క్లు అన్నీ నేర్చుకున్నాను సంగీతం నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్నాను అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదమ్మా నేను మూడు సంవత్సరాల పిల్లప్పటి నుంచి డాన్స్ సంగీతం మీ మామయ్యతో పెళ్ళయ్యేంత వరకు పదిహేనేళ్ల పాటు నేర్చుకున్నాను అరంగేట్రం చేయాల్సిందే దానికి బదులు పెళ్ళనే దానికి తెర తీసి తెరంగేటం చేశాను నేను అని చెప్పింది చెప్పేపాటికే అది విన్న సుకన్య ఆ రోజు మీ జీవితంలో నుంచి దూరం అయిపోయినీ తిరిగి ఎందుకు మొదలు పెట్టకూడదంటారు అనేపాటికే నేనా మ్యూజిక్ అవును మీరే మ్యూజిక్కే ఎందుకు నేర్పించకూడదు తప్పేంటత్తమ్మా అని నేను రెండు రోజుల్లో మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పింది సుకన్య చెప్పి మొత్తానికి ఆవిడిది వెళ్ళి ఎప్పుడో డార్క్ రూముల్లో ఎప్పుడో స్టోర్ రూముల్లో పారేశించినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లైన హార్మోనియం వీణ వీటన్నిటిని బయటికి తీసి మృదంగం వాటన్నిటిని తీసుకెళ్ళి ముందు బాగు చేసి పాలిష్ చేయమనమని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్లో ఇచ్చేసింది అలాగే కొన్ని పాంప్లెట్లు వేయించింది పోస్టర్లు వేయించింది ఒక నలుగు న్యూస్ పేపర్ కుర్రాళ్ళను పట్టుకుంది న్యూస్ పేపర్లో పెట్టి మంది కొన్నపా పార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్లకు ఇచ్చింది కొన్ని స్కూల్స్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను మాట్లాడి రోజుకి ఇంతనిచ్చి స్కూల్స్లో నుంచి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చే పేరెంట్స్గా పాంప్లెట్లు ఇమ్మందే అలాగే కొన్ని సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఇమ్మనమని చెప్పింది ఆ తర్వాత ఇక పేపర్లో చిన్న చిన్న యాడ్లు లాగా ఇప్పించింది లోకల్ టీవీ ఛానల్స్లో యాడ్లా ఇప్పించింది పెద్ద పోస్టర్ తెప్పించి ఇంటి పైన నుంచి కిందకి వేలాడి తీయించింది అలాగే బయట ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ చక్కగా నీట్గా పిల్లల కోసం అని చెప్పి మన హోమ్లీగా ఉండే విధంగా సాంప్రదాయంగా ఉండే విధంగా చక్కగా చేపలు వేయించింది అత్తగారి కోసం ఇన్స్ట్రుమెంట్లు పెట్టించింది స్వామి విగ్రహాన్ని పెట్టించింది అందంగా డెకరేట్ చేసింది అంతా కూడా ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఇదిగోండి ఫీజ్ చెక్చరు టెన్షన్ పడకండి మీరు అని చెప్పింది ముందు రోజు రెండో రోజు మూడో రోజు రాలేదు తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు రావటం మొదలు వచ్చిన వాళ్ళలో కొంతమంది ఫీజు ఎక్కువ అనుకున్నారు కొంతమంది ఎవడేం నేర్పిస్తుందిలే అనుకున్నారు కొంతమంది సర్టిఫికెట్ లేదా మీకు అని అడిగారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట మాట్లాడి వెళ్ళినా కొంతమంది మాత్రం పిల్లల్ని జాయిన్ చేశారు అలా పది మంది పిల్లలయ్యారు పది మంది పిల్లలు అయ్యేసరికి ఆ వేలాడు తీసిన పోస్టు ఎవరికి తలపైకెత్తి చూసే అలవాటు లేదు కాబట్టి దమయంతి నలుగురు కొడుకులు ముందు చూడలేదు తర్వాత చూసి తల్లి ఏదో చేసుకుంటుందని సంతోషపడ్డారే తప్ప వాళ్ళు అలాంటి విషయాల్లో అసలు కలగజేసుకోరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు అయితే ఇలా ఒక పది పదిహేను రోజులు గడిచిపోయింది ఆ తర్వాత ఇక రెండో కోడలు సరళ పెద్ద కోడలు మూడో కోడలు కలిసి సుకన్య ఆఫీసు నుంచి వచ్చేసరికి విశ్వనాథ్తో యాకమే విరుచుకు దమయంతి మీద ఏం చేస్తున్నావే నువ్వు నువ్వు ముందు లోపలికి రా అన్నాడు విశ్వనాథ్ లోపలికి వెళితే ఏం జరుగుద్దో సుకన్యకి తెలుసు లోపలికి వెళితే ఏం జరుగుద్దో దమయంతికి తెలుసు ఎందుకు రావాలి నేను లోపలికి అని అడిగింది దమయంతి ఏంటి పిచ్చి పిచ్చి వేషాలో అత్తయ్య నాకు మేకప్ చేసుకునేటప్పుడు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో అసలు నా నిద్ర అంతా డిస్టర్బ్ అవుతుంది నేను వంట చేస్తూ ఉప్పుకు బదులు ఇంకేదో వేసేసాను కూరలో ఎందుకు అత్తయ్య ఇవన్నీ పని పాట లేక అన్నారు కోడళ్ళు ఆవిడ అసలు కోడళ్ళు బయటి నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి జన్మితన అర్థం చేసుకోలేని మృగాలు పశువులు కాబట్టి పట్టించుకోలేదు

నువ్వు ముందు లోపలికి రమ్మంటున్నానా ఇవన్నీ తీసేయమంటున్నానా నిన్ను అనే వాటికి తప్పే ఉంది నాన్న చేసుకుంటే నువ్వు ఇంట్లోనేగా అమ్మేమైనా తప్పు చేస్తోందా ఏంటి అన్నారు కొడుకులు మీరు నోరు మూస్తారంటారా అంటే ఎందుకు నోరు ముయ్యాలి ఏం తప్పు ఉందని నోరు ముయ్యాలి నువ్వు నీ పిచ్చి చేతస్థాలు కాకపోతే అనేసారు కొడుకులు ఈ లోపు దమయంతి ఎవరు ఏమన్నా ఎవరు ఎన్నన్నా ఎవరు ఏం చెప్పినా సరే నేను మాత్రం ఈసారి తీయటం అంటూ జరగని పని నేనేమి ఎవరి పనులకి ఏమి ఇబ్బందులు కలగనివ్వటం లేదే పొద్దున్నే మీకు కావలసినవి అన్నీ రాత్రి వరకు టైం టు టైం సమకూరుస్తున్నాను నాకు ఉన్నటువంటి కాస్త ఖాళీ టైంలో నేను పిల్లలకు అలా చెప్పుకుంటున్నాను తప్పేంటి అనేసింది తప్పప్పుల గురించి మాట్లాడేంత నువ్వు ఎదిగిపోయావా అన్నాడు విశ్వనాథం నేను ఎదిగానో ఎదగలేదో నాకు తెలుసు వేయబడ్డ వాళ్ళకి అణచివేతకు గురైన వాళ్ళకి తెలుస్తుంది ఏంటో అనేసింది దమయంతి అన్న తర్వాత ఓహో అక్కడ దాకా వచ్చావా అయితే ఇది నా ఇల్లు నా ఇంట్లో నువ్వు పెట్టడానికి వీల్లేదు నా మాటకు విలువలేని చోట నా మాట వినని చోట నా మాటకు గౌరవం ఇవ్వని చోట ఇలాంటివి చేయడానికి నేను ఒప్పుకోను అనేసరికి ముగ్గురు కోడళ్ళలో ఒకళ్ళు నోటికి ఖర్చీఫ్ ఒకళ్ళు చున్ని ఒకళ్ళు గడ్డు పెట్టుకొని నవ్వు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు కొడుకులు ఏం మాట్లాడాల అర్థం కాక నలుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటి నాన్న నువ్వు నీ శాడిజం నీ మూర్ఖత్వం చిచ్చి ఈ జన్మకు మారవని బయటికి వెళ్ళిపోయారు సుకన్యకు మాత్రం కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నారు మావయ్య నీకేం తెలియదు నువ్వు ఊరుకోరా అమ్మ నీకేం తెలుసమ్మా నీకేం తెలియదు నువ్వు వెళ్ళి నీ పను చూసుకో అనేసి నువ్వు ఏం చేస్తావో చూస్తా ఎలా పెడతావో చూస్తా అని పిల్లల్ని గెంటి పడేశాడు అక్కడి నుంచి విశ్వనాథ దాంతో దమయంతికి దుఃఖం ముంచుకొచ్చింది ఆ తర్వాత నువ్వు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఎలా పెడతావో చూస్తా నీ గొంతులో నుంచి బయటకు రావటానికి వీళ్ళేదో నువ్వు నా పెళ్ళాంగ జీవితాంతం నువ్వు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండాలి అలా నీ స్వరం ఆ దేవుడికి తప్ప ఎవరికి వినపడటానికి వీల్లేదో నేను నీ భార్యనైతే నువ్వు నా భర్తవైతే ఈ ఇంటి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉండేదే ఇది నీ ఎల్ అన్నావు నాకు సంబంధం లేదన్నావు సంగీతం నేర్చుకుంటున్న పసిపిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేసావు ఇక అనవసరం నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు లేదు నీ వినాల్సిన అవసరం లేదనే వాటికి విశ్వనాథ్ పోలరంగల్లా రెడీ అయ్యి ఊడి మీద పడి తిరగటానికి బలాదూర్ వెళ్ళిపోయాడు సుకన్య అత్తగారిని ఓదార్చింది బాధపడద్దు అత్తయ్య ఇప్పుడు ఇక్కడ వద్దు అన్నారని మనం వెనకాడి వెనకడుగు వేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది అలా కాకుండా నేను మీకోసం ఒక్క వారం టైం ఇవ్వండి ఒక ప్లేస్ ఎత్తుకుతాను ఇక్కడ కుదరటం లేదు మాకు స్టూడెంట్స్ పెరుగుతున్నారు అని చెప్పి ఇప్పటివరకు మీరు మ్యూజిక్ ఒక్కటే మొదలుపెట్టారు కదా ఇక్కడి నుంచి డాన్సు బొటిక్ కూడా యాడ్ చేద్దాం అందులో అని చెప్పేసింది సుకన్య అని చెప్పి నేను ఎలా మీ బిజినెస్కి మార్కెటింగ్ చేయాలో ఎలా పెంచాలో నేను ఆలోచిస్తాను మీరు కంగారు పడకండి మరి డబ్బులో అంది దమయంతి డబ్బుల గురించి ఆలోచించొద్దయ్యా నా సేవింగ్స్ ఉన్నాయి అవి చాలు అనుకోండి నా నగలు ఉన్నాయి ఎత్తుకెళ్ళి బ్యాంకులో పడేస్తాను ఆ తర్వాత లాభాలు వచ్చిన తర్వాత మనమే వెళ్ళి తెచ్చుకుందాం ప్రాఫిట్లో నుంచే అని చెప్తే ఒక్క నిమిషం ఉండమ్మా అని దమయంతి లోపలికి వెళ్ళిందే లోపలికి వెళ్ళి పెళ్లిలో పెట్టిన అత్తగారి నగలు తీసి పక్కన పడేసి పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల్ని తీసుకొచ్చింది మేనత్త పోతూ ఇచ్చిన నగలు అవన్నీ మొత్తం కలిపి వంద కాసులు దాకా ఉన్నాయి దమయంతి దగ్గర తీసుకొస్తే ఎందుకత్తమ్మా ఇవన్నీ అంటే మీ మామయ్య వాళ్ళ అమ్మ నాకు వంద కాసులు బంగారం ఇచ్చిందమ్మా మా అమ్మ నాకు ఒక యాభై పెట్టింది అది కాకుండా నా మేనత్తకి ఆడపిల్లలు లేరని ఒక యాభై కాసులు తన బంగారం నాకు చెల్లింది ఆ రెండు వందల కాసులు మీ నలుగురికి నాలుగు యాభైలు పంచుతామని పక్కన పెట్టించాను ఇప్పుడు నేను వాళ్ళకి ఇవ్వటం సంగతి తీసి పక్కన పెట్టి దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టు కాస్త తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి దీని మీద నుంచి ఎత్తుకురా డబ్బులు మంచిగానే చూడమ్మా పెద్దగానే మొదలు పెడదాం ఒకవేళ మునిగిపోయానే అనుకో ఈ నగలతోనే పోతే లేదు నేను అనుకున్నది సాధించాను నేను అనుకున్నది సాధించగలిగాను అనుకో నేను ఏదైతే కనుక చేరుకోవాలనుకున్నానో ఆ శిఖరానికి నేను చేరుకోగలుగుతాను అని చెప్పింది దమయంతే చెప్పి అసలు ఇదంతా ఎందుకు చేయాలనుకుంటుందో కారణం ఏంటో కూడా సుకన్యను కూర్చోబెట్టి రెండు గంటలు చెప్పి మరీ నగలు ఇచ్చిందే విన్న సుకన్యకి కళ్ళల్లో నీళ్ళు లాగలేదు ఆ తర్వాత సుకన్య వెళ్ళి బ్యాంకులో నగలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చాలా పెద్ద ప్లేస్ ఒకటి చూసిందే చూసి దాన్నంతా పెయింట్ చేయించి చాలా బాగా డ్యాన్సర్స్ ఫోటోలు అలాగే డ్యాన్స్ భంగిమలతో కూడిన మ్యూజిషియన్స్ ఫోటోలు అలాగే ఓడినంతమంది గాయకుల ఫోటోలు అవన్నీ వేయించి ఒక సైడు దానికి తోడు ఒక పెద్ద మందపాటి కట్టెన్ లాగా వేయించి అదంతా ఏసీ చేయించి మరొక వైపున ఒకవైపు డాన్స్కి ఒకవైపున మ్యూజిక్కి ఇంకొక వైపున బొటిక్కి పెట్టిందే పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి దాంట్లో అప్పుడే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన అమ్మాయిల్ని బొటిక్ సైడ్ కోసం ఒక ఇద్దరిని అలాగే డాన్స్ నేర్చుకుని ఉన్నటువంటి అమ్మాయిల్ని సాయం కింద ఒక ఇద్దరిని మ్యూజిక్ నేర్చుకున్న అమ్మాయిల్ని గాత్రం శ్రావ్యంగా ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగిన వాళ్ళనే అలా తీసుకున్నారు ఇంటర్వ్యూల్లో తీసుకొని మొత్తానికి స్టార్ట్ చేసేసింది దమయంతి తను అనుకున్నది అయితే ఈ ఇంత దాంట్లో కూడా దమయంతికి ఆ ఇంట్లో హెల్ప్ చేసేది ఒకే ఒక్కళ్ళు సుకన్య మాత్రమే కష్టమైన సుఖమైన ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కానివ్వకుండా దమయంతి అందరికీ టిఫిన్లు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి లంచ్లుండి కూరలుండి పంపించాల్సిన క్యారియర్లన్నీ ఓ పక్కన బాస్కెట్లో సత్తి ఇల్లంతా పింఛు డస్ట్ లేకుండా డస్టింగ్ చేయించి క్లీన్ చేయించి అందరికీ కొడుకులకు కావాల్సినవి కోడళ్ళకు కావలసినవి సమకూర్చి అప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళ ఆఫీసుల నుంచి వచ్చేసరికి వచ్చేసేది ఒకవైపున దమయంతి చదువు సాగిపోతోంది మరొక వైపున దమయంతి అనుకున్న దాన్ని అచీవ్ చేయటం మొదలుపెట్టింది కొద్ది కొద్దిగా మొదలైనటువంటి ఆవిడ చేయాలనుకున్నది ఏదైతే ఉందో మొత్తానికి స్టూడెంట్స్ బాగా జాయిన్ అవుతున్నారు ఒకవైపున డాన్స్లో ఒకవైపున మ్యూజిక్లో అలాగే ఆడవాళ్ళు వాళ్ళు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నారు దాంతో కాస్త వ్యాపారం అందుకుందే రూపాయి రూపాయి కంటికి కనపడటం మొదలైందే వచ్చిన లాభాలు వచ్చినట్టు ఎంత వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేది దమయంతికి సుకన్యకి తప్ప ఎవరికీ తెలియదు ఇక దమయంతి ఒకవైపు నుంచి వెళ్ళి తన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వస్తుంది సుకన్య వచ్చిన లాభాలను ఎత్తుకెళ్ళి దమయంతి నగల్ని బయటికి తీసుకురావాలి కాబట్టి వాటికి కట్టేసి రావటం మొదలు పెడుతుంది ఈలోపు విశ్వనాథ్కి దమయంతి ఇలా బయట తీసుకొని పెట్టిందని తెలిసిందే యాగి నానా రాద్ధాంతం నానా కూడా చేశాడో తీసేస్తావా తీసేవా అని అడిగాడు డబ్బులు ఎక్కడివే ఎవడిచ్చాడే అని అడిగాడు నీ అమ్మ నాకు పెట్టిన నగలేమీ నేను ముట్టుకోలేదు నా నగలతో నేను పెట్టుకున్నాను నిన్నైతే నేనేమీ అడగలేదు నువ్వు అనవసరమైనటువంటి యుద్ధాలు చేసినంత మాత్రాన పెట్టింది నేనేమి నీ తాటాకు చప్పుళ్ళకి నీ కప్ప భయపడి తీసేయటానికి సిద్ధంగా లేనని ఎదురు తిరిగింది దమయంతి దాంతో ఇద్దరు మాట్లాడించుకోవటం మానేశారు పడగదులు వేరైపోయినాయి ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఏమైంది నాన్న అమ్మ అయితే నిన్నేం అడగలేదుగా అని కొడుకులన్నా అది అమ్మ కాకముందే నా భార్య మా ఇద్దరు విషయాల్లో కొడుకులైనా మీరు కలగజేసుకోవద్దన్నాడు వాళ్ళని దాంతో మామయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మామయ్య మాటింటే పోయేదేముందే ఎందుకు అంత రెచ్చిపోవాలి అని కోడళ్ళు కూడా అత్తగారితో మాట్లాడటం మానేశారు అత్తగారి గురించి కోడళ్ళు చెవులు కొనుక్కోవటం కోడళ్ళు గుసగుసలు ఆడుకోవటం దమయంతిని దాటిపోలేదు కవన్నీ తెలుస్తూనే ఉన్నాయి దమయంతి పేరుకి ఫుల్ టైం అక్కడ ఉండటం మొదలుపెట్టిందే కానీ సుకన్య ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టింది వంట మనుషులు పెట్టారు పని మనుషుల్ని పెంచారు అలాగే వీళ్ళకి కావలసినవన్నీ ఎవరికి వాళ్ళకి ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టారు ఈ ఎంత మొత్తం ఐదు సంవత్సరాల కాలం తిరిగిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా దమయంతి పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది దాంతోపాటు కోమలికి సరళకి జీవితకి ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత ఇక పిల్లల్ని ఇంతకాలంలో కూడా వీళ్ళేమీ పట్టించుకున్నది లేదు కోమలి కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో ఉండటమే మొదలుపెట్టింది ఇంట్లో ఉండటం మొదలుపెట్టి ఇంట్లోనే ఉంటున్నారు ముగ్గురు కోడళ్ళు దమయంతి తన పని మీద తను వెళుతోంది వస్తోంది వీళ్ళకి కావలసినవన్నీ టైం టు టైం అమర్చి పెడుతోంది దమయంతి ఖాళీ లేని టైంలో సుకన్య చూసుకుంటోంది వాడ దమయంతి పేరు మారు మోగిపోతోంది ఆ బొటిక్ గురించి డి బొటిక్ కనిపెట్టింది సుకన్య ఒకవైపున ఆ బొటిక్లో పుట్టించుకుంటే చాలు అనేంత బ్రాండ్ బుట్టిక్ వచ్చేసింది పిల్లలు అక్కడ సంగీతం నేర్చుకుంటే చాలు అనుకుంటున్నారు పేరెంట్స్ కిక్కిరిసిపోతున్నారు స్టూడెంట్స్ అక్కడ డ్యాన్స్ నేర్చుకుంటే అనుకుంటున్నారు పేరెంట్స్ అంత బాగా చేయిస్తోంది దమయంతి దగ్గరుండి మరి స్టూడెంట్స్తో పిల్లలకి మంచి మంచి పేర్లు వస్తున్నాయి కొంతమంది ఆడంగెట్రాలు చేయటం మొదలు పెట్టారు దమయంతిని దేవతగా కొలుస్తున్నారు అయితే ఒక రోజున జంబులింగం అని విశ్వనాథం స్నేహితుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చేసరికి ముగ్గురు కోడళ్ళు అక్కడే ఉన్నారు విశ్వనాథం అక్కడే ఉన్నాడు ఉండేసరికి ఇక అప్పుడే దమయంతి బయలుదేరి వెళ్ళబోతోంది బాగున్నారండి అని వంటమ్మాయికి కాఫీ టిఫిన్ ఇవ్వ ఆయనకి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేపాటికి అదేమిట్రా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా తైకుమని ఎక్కడికి వెళ్తుంది నీ పెళ్ళాం అని అడిగేపాటికి ఎవరు పెళ్ళాము ఎవరు మొగుడులే ఊడి మీద పడి ఇలా తిరుగుతోంది అని చెప్పేపాటికి రితగిచ్చినట్టు బజారు రకాలుగా ఏం పనులు రాయి ఈ వయసుల్లో తై ఆ పనులు చేయటం మనలాంటి వాళ్ళ వంశాల్లో కులాల్లో మనకి లాక్ అయ్యే పనులైనా నువ్వేం మగాడివి మగతనం ఉండొద్దా నీకు అలా వదిలేసి ఊరుకుంటే రేపు పొద్దున ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయినా వెళ్ళిపోతాయి నీ వెళ్ళానికి పెద్ద వయసే ఉందే పది మంది పది రకాలుగా అనుకుంటే పొరువేమైనా ఏమైనా ఉంటదనుకుంటున్నావా ఇది వాళ్ళ లక్షణం కాదు ఆడవాళ్ళని అలా బరి బయటకు వదిలేయకూడదు సుమా అని వాడు పొద్దున మొదలపెట్టినోడు సాయంత్రం ఐదింటి దాని క తింటనాడు చెప్తున్నాడు తింటనాడు చెప్తున్నాడు తింటనాడు చెప్తున్నాడు అగ్ని కాజ్యం పోసినట్టు జంబులింగానికి తోడు కోమలి సరళ జీవిత తోడయ్యారు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసు నుంచే దమయంతి నలుగురు కొడుకులు వచ్చారు ఆ తర్వాత సుకన్య దమయంతి కూడా ఆ రోజున కాస్త ఎర్లీగానే ఇంటికి వచ్చేసారు వచ్చేసి లోపు భాడికి స్నాక్స్ పెట్టించి సుకన్య అత్తగారికి కూడా పెట్టించి ఆవిడ తినబోతుంటే కాల్తో తన్నాడు ఆవిడ తినే పళ్ళాన్ని విశ్వనాథ తన్ని ఏం పిచ్చిపెట్టిందా నీకు అని అడిగితే ఎవరికి పట్టిందే ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కి నీకు కన్ను మిన్ను కానక మొగుడంటే లెక్కలేక బరి తెగిచ్చి బజారు దానిలాగా నువ్వు తైతక్కలాడుతూ రోడ్లమ్మటి వాళ్ళు వీళ్ళు పది రూపాయలు ఐదు రూపాయలు ముష్టించుకోవటానికి పాటలు పాడినట్టు పాటలు పాడుతూ అడ్డమైన ఆడవాటి ఆలంగాలు కుడుతూ ఈ జాకెట్లు కుడుతూ తిరుగుతావా ఒళ్ళు కొవ్వెక్కి నీకు ఎక్కి కొట్టుకుంటున్నావని విశ్వనాథ్ నోటికి వచ్చినట్టు తిట్టేశాడు నాన్న నోరు కొంచెం హద్దుల్లో పెట్టుకొని మాట్లాడు భాష నియంత్రించుకో నువ్వు హద్దు మీరి మాట్లాడద్దు ఎంత అమ్మైనా నీ భార్య అయినా నువ్వు మాట్లాడే మాటలు సక్రమంగా రావాలి నీ నోట్లో నుంచి అన్నారు కొడుకులు అనేసరికి ఏమిట్రా మీరు మాట్లాడేదే అనేసరికి దమయంతిని లాగి కొట్టాడు విశ్వనాథం కొట్టేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దెబ్బల వరకు ఊరుకుంది దమయంతి ఎనిమిదో దెబ్బకు చే పట్టుకొని విశ్వనాథ్ని లాగి పెట్టి కొడితే ఎల్లి విశ్వనాథ్ సోఫాలో కూర్చుండిపోయాడు కోడళ్ళు షాక్ అయిపోయి చూస్తూ నుంచుండిపోయారు కొడుకులు బిత్తరపోయారు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు నువ్వు నన్ను నరకాలు పెడతావు నీకు నేను ఏమని చెప్పాను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పిన ప్రతిదానికి నువ్వు ఏమన్నావు ఆ రోజున నీ కపటం నీ మోసం నీ ద్రోహం నీ స్వార్థం దాచిపెట్టి నేను ఏదంటే అదే ఎలాగంటే అలాగే చదివిస్తానన్నావు ఏమడిగా నేను నిన్ను పెళ్లి చేసుకో రాగానే ఏరా ఈ రోజున మీ అందరూ బర్త్ కంట్రోల్ వాడట్లా వాడమంటే కావాలని వాటిని వాడకుండా ఫెయిల్ చేయించి మరి నన్ను చేశావు ఆ తర్వాత కడుపుతో ఉంటే ఒక్కరోజు పట్టించుకున్నావా ఒక్కరోజు పక్కనున్నావా నా అలనా పాలన ఏంటో చూసుకున్నావా బాగున్న టైము బాగోని టైము ఇంటి పనులు చూసుకుంటూ నన్ను నేను చూసుకుంటూ నీకు కావలసినవన్నీ సమకూర్చి పెడుతూ నేను పశువులాగా పని చేస్తున్నా నా అమ్మ పట్టించుకుందా నీ అమ్మ పట్టించుకుందా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత నలుగురిని కనిచ్చి ఒకవైపున పిల్లలు ఇల్లు బాధ్యతలు నలిగిపోతూనే ఉన్నా నన్ను తొక్కేశానని నేనేదో అడుక్కునే దానిలాగా నిన్ను నేను ముష్టెత్తుకోవాలి ఏంటి నీకు వచ్చిన జీతం ఏంటి ఈ నేలల్లో నువ్వు సంపాదించిందే ఎకరం పాతిక వేలు చొప్పున నీ ఐదు ఎకరాల పొలం వచ్చింది అమ్మితే వచ్చింది లక్షా పాతిక వేలు నీ తొక్కలో స్థలం అమ్మితే వచ్చింది లక్ష రూపాయలు అది పెడితే ఇక్కడ స్థలం కూడా రాలేదు నా పొలం అమ్మే నా స్థలం అమ్మే నువ్వు ఆ డబ్బులు బ్యాంకులో వేసి నా కట్నం డబ్బుల్ని పెట్టే ఆటిల్లో పెట్టి నువ్వు అవి పెరిగిన తర్వాత ఇక్కడ స్థలాలు కొని ఇల్లు కట్టటమా నీ మగతనం ఏంటి నువ్వు పిల్లల కోసం ఒక్క రోజు నేను కడుపుతో ఉంటే పట్టించుకున్నావా పుట్టాక పిల్లల్ని దగ్గరికి తీసావా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావా వాళ్ళు ఎలా ఉండాలో నేర్పించావా ఎలా బ్రతకాలో నేర్పించావా ఎలా చదువుతున్నారో చూసుకున్నావా అసలు ఏం తింటున్నారు ఏం తింటలేదు వాళ్ళకి ఎప్పుడు బాగుంది ఎప్పుడు బాగాలేదో పిల్లలకి జ్వరాలు వచ్చినా వాంతులైనా దగ్గులు వచ్చినా పిల్లలు స్కూల్లో డల్ అయిపోయినా తోటి పిల్లలతో గొడవలైనా పిల్లలు అసలు ఏం చదువుతున్నారు ఒక్కరోజు వాళ్ళ డైరీ ఒక్కరోజు వాళ్ళ మంచి ఒక్కరోజు వాళ్ళ చెడు పట్టించుకున్న తండ్రి వాళ్ళు నువ్వు నా గుండెల మీద వేసుకొని పెంచుకొని తీసుకొచ్చాను వాళ్ళని పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత చేసుకున్నాను నేను నా వడికి నాకు నేనేం చేసినా తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదో ఎవరికీ సమాధానాలు సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదో ఏమిటి మామయ్య నాలుగు గోడల మధ్య నువ్వు లోపలికి తీసుకెళ్లి అత్తయ్యతో మాట్లాడేది పక్కింటి వాళ్ళ పిల్లలకి ఏదో సడదాకి మ్యూజిక్ నేర్పిస్తే అత్తయ్యని కొట్టటమా నీకు తప్ప తాగుడు అలవాటు ఉంది నీ కొడుకులకి తెలియకూడదు సిగరెట్ అలవాటు ఉంది తెలియకూడదు ఇప్పటికీ కొన్ని వందల మంది అమ్మాయిలతో తిరిగేసావు ఆ విషయం నీ కొడుకులతో నీ కొడుకులకి తెలియకూడదు ఎందుకంటే నీ విలువ తగ్గిపోతే అత్తయ్య చెప్పకూడదు అత్తయ్యని నువ్వు లోపలికి పిలిచి నాలుగు గోడల మధ్య మూడో కంటికి తెలియకుండా బూతులు తిడతావు అత్తయ్యని చంప ఎర్రగా అయిపోయేలాగా కొట్టి గుడ్డడ్డం పెట్టుకొని తిరుగు అని అత్తయ్యని బయటికి తోసేస్తావు అత్తయ్యని కోడిక తీర్చాలి అత్తయ్య మనిషి పశువు ఏమనుకుంటున్నావు మావయ్య నువ్వు మృగంలాగా బిహేవ్ చేయటానికి పెళ్లి చేసుకోకూడదు చదువుకున్న విఘ్నత జ్ఞానం ఉందనుకుంటున్నాను నీకు ఎంతకాలంగా కానీ అది లేదని నాకు ఈ రోజుతో బాగా తెలిసిందే ఈ వయసులో ఇంతంత కొడుకుల ముందు కొడుకులకు పిల్లలు పుట్టిన తర్వాత భార్యను కొట్టావంటే నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా అర్థమవుతోంది ఏంటి అత్తయ్య బజార్ దానిలాగా భర్తీకిచ్చి తిరుగుతోందా అత్తయ్య చెడిపోయిందా అత్తయ్య ఎన్నీచురాలా అత్తయ్య నీతి మాలిందా అవునులే మామయ్య భార్య కడుపుతో ఉండంగా చక్కగా ఒకటో నెల నుంచే గత్తలతో తిరగటం అత్తయ్యకి నీ ఎంత బాగా తెలుసుండదులే లోపలికి పిలిచి నువ్వు గోళ్ళకేసి కొడతా ఉంటావు చూసావా అత్తయ్యనే నానా మాటలు అంటావు చూసావా అత్తయ్యనే కాళ్ళతో తంతు ఉంటావు చూసావా నీ అమ్మ నీ అక్కలు నీ చెల్లెళ్ళు నీ చుట్టాలు నీ బంధువులు వచ్చి నానా మాటలు అంటారే నీకు సొంతక్కలు లేకపోయినా నీ పెద్దమ్మ కూతుళ్ళు నీ పెదనాన్న కూతుళ్ళు అంటే అనేవి కూడా అత్త పడాల్సిందే అత్త కింద కాపురం చేయాల్సిందే పుట్టింటి వాళ్ళతో సుఖం లేదు అత్తంటి వాళ్ళతో సుఖం లేదు కన్న కొడుకుల అర్థం చేసుకోలేని మూర్ఖులు వచ్చిన కోడళ్ళ ఆడజన్మెత్తిన అడవి మృగాలు అలాంటిదే ఒక్కళ్ళన్నా ఆమె కన్నీరు తుడిచారా ఒక్కళ్ళన్నా ఆమె పక్క నుండి ఆమె బాధ ఏంటో అర్థం చేసుకున్నారా ఆమె ఏమి కోరుకుంటుందో తెలుసుకున్నారా అసలు ఏ రోజైనా తెలుసుకోవటానికి ప్రయత్నించారా నోరు ముయి సుకన్య చిన్నదానివి చిన్నదానిలాగా ఉండు నీకు తెలిసినట్టుగా మాట్లాడుకో అన్న దాంట్లో తప్పే ఉంది అసలు ఏమంటున్నారో తెలుసా బయటకు వెళ్తే కోమలి మొదలు పెట్టిందే నేను అసలు ఏ ఫంక్షన్ కన్నా వెళ్తే తలెత్తుకోగలుగుతున్నాను అనుకుంటున్నావా మా పుట్టింటి వాళ్ళు నవ్విపోతున్నారు తెలుసా ఈ వయసులో మీ అత్త బడి తెగించి బజారు దానిలాగా రోడ్లెక్కి ఆ తైతక్కలాటమేంటి మీ అక్క మీ మీ అత్త ఆ డ్యాన్స్ లేటువేంటి అసహ్యంగాను ఆ బొట్టికులు పెట్టివేంటి ఇప్పుడు ఆ పుట్టివేంటే పైగా బ్యూటీ పార్లర్ కూడా యాడ్ చేశారు ఏం పనులు ఇవన్నీ కూడా బళ్ళ మీద డ్యాన్స్ వేసేవాళ్ళు వేసుకున్నట్టుగా అని అడుగుతుంటే నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా అంది కోమలే ఒకవైపు నుంచి సరళ చుట్టాల్లో తలెత్తుకోలేకపోతున్నాం ఎంత అవమానంగా ఉంది మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఇల్లు వాకిలి పట్టకుండా ఆడది బరితేగిచ్చి మొగుడు వదిలేసి మగాడనే మాట లేకుండా అలా కొడుకులని కోడళ్ళని లేకుండా ఎంత బాగా బరితెగిచ్చి ఊడి మీద పడి తిరుగుతుంది ఇలాంటి ఆడవాళ్ళని ఏమంటారో రోడ్డు మీద పమిటి జార్చి పదికి ఇరవైకి మగాళ్ళని ఆకర్షించే ఆడవాళ్ళకన్నా హీనవన్రా అనేసేపాటికి జీవిత ఇడ్డూరం మేమెక్కడ ఎరగవమ్మ అనకూడతలే కానీ చిచ్చి ఎంత బట్టల షాప్ అయితే మా నాన్నన్నాడు కాబట్టి సరిపోయింది బొటిక్కులంటే అంటే వస్తారా మగాళ్ళు రారా వచ్చే మగాళ్ళల్లో అన్ని వయసుల వాళ్ళు ఉంటారు ఆ వచ్చిన మగాళ్ళు ఏమీ చేయకుండా ఏమీ చూడకుండా ఓ ఊ టచ్మినాట్లాగా ఉండి వెళ్ళిపోతారా చీపాడు కుల స్త్రీలు చేయాల్సిన పనులైనా ఇవి సంసారపక్షమైన ఆడవాళ్ళు చేయాల్సిన పనులేనా ఇవి ఏం కడమ పట్టి ఇలాంటి పనులు చేయటం వీధిన పడి ఆడది బరితగిచ్చి ఒక వేసేలాగా తయారైతే ఇంకేం విలువ ఉంటుంది అనేపాటికే ఫట్టా ఫటా 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 ఒకవైపున కోకి ఒకవైపున సరళకి ఒకవైపున జీవితకి ముగ్గురిని జుట్టు పట్టుకొని పడేసి బెల్టులు తీసి అరుణ్ శ్రీరామ్ కార్తీక్ కలిసి చిత కొట్టేయటం మొదలు వామ్మో వాయో మమ్మల్ని కొట్టద్దు నాయనో దేవుడో అన్నదాకా బెల్ట్లు పీస్ పీస్ అయిన దాకా కొట్టి మా అమ్మని మేము పట్టించుకోవట్లేదంటే ఇంతకాలం మా అమ్మ హౌస్ వైఫ్గా ఉండటానికి ఇష్టపడుతుంది తనకు అదే ఇష్టం అనుకున్నామే తప్ప అడ్డమైనవి వచ్చి మా అమ్మని ఏది పడితే అదంటే మాత్రం నాలిక చీలికలు చేసేస్తా జాగ్రత్త ఏమే నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావుగా మరి నువ్వు ఎవరెవరితో తిరుగు వస్తున్నావని నేను ఎప్పుడైనా అడిగానంటే అలాంటిది మా అమ్మను పట్టుకొని తైతక్కలాడుతుంది బజారుదని నీ అమ్మ వాళ్ళు అన్నారా మరి మీ అమ్మ ఎప్పుడు చూసినా చీటీలు వ్యాపారం అని ఊరి మీద పడి తిరుగుద్దుగా ఇల్లు పట్టకుండా మీ అమ్మని ఏమనాలే నిన్నేమనాలే ఏమనాలే మేకప్లు వేసుకొని అంతంత ఎత్తున వెళ్తున్నావు ఎవడి కోసం వేసుకొని వెళ్తున్నావే అని అడిగాడు అరుణ్ ప్రెగ్నెంట్ అన్నావు ఆ తర్వాత ఉద్యోగం మానేసావు అయినా నీ షోకులు తగ్గలేదు నువ్వు ఊడి మీద పడి తిరగటం తగ్గలేదు ఎవరితో తిరుగుతున్నావని నేను అడిగానా దానికి నీ సమాధానం ఏంటి నేను నిప్పుని మహాపతివ్రతని అంది కోమలి ఓహో ఎవరికి తెలుసు నీ పాతివ్రత్యం నిరూపించుకో అయితే అనేశాడు అరుణ్ ఈలోపు సరళనే పొద్దున్నుంచి సాయంత్రం దాకా నువ్వు హోమ్మేకర్గా ఉంటానని నాతో చెప్పి ఏంటే నువ్వు చేసేదే తినటం పడుకోవటం తినటం పడుకోవటం తినటం పడుకోవటం తప్ప ఏంటి నువ్వు చేసేదే ఏంటి బయటకు వెళ్తే చుట్టాలు బంధువులు నిన్ను అడుగుతున్నారా పెళ్ళిళ్ళల్లో నువ్వు తల ఎత్తుకోలేకపోతున్నావా తిని ఆయితీ కాకుండా మొగుడు కష్టమేంటో సుఖమేంటో అర్థం చేసుకోకుండా మొగుడుకు కావలసిన ఖర్చీఫ్ కానీ మొగుడుకు కావలసిన పిడికెడు ముద్ద కానీ పెట్టడానికి కూడా నిద్ర లేకుండా ఒళ్ళు పెంచుతున్నాను అని చెప్పలేదా అలా ఊరి మీద పడి హచ్చుపోసిన ఆంబోతులాగా ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా నువ్వు ఎవడెవడ దగ్గరికి వెళ్ళొస్తున్నావు అని నేను ఎప్పుడైనా అడిగానా ఏం మాట్లాడి నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్ అనుకున్నాను నేను ఓహో మరి మా అమ్మ దగ్గరికి వచ్చేపాటికి నీ బ్రాడ్బైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవాళ గుర్తుకొచ్చేసినాయి ఆ నీకు నీ బ్రాడ్ మైండెడ్లన్నీ నువ్వేంటే దొంగ తిండి తినటం వండుకోవటం గిన్నెలు కడిగేయటం నీ వడికి నువ్వు అడ్డగాడిదలాగా పడి మీ అమ్మా నాన్నల షాపు దగ్గరికి వెళుతున్నానని ఏంటి షాప్ అన్నాక మగాళ్ళు వస్తారా అన్ని వయసుల వాళ్ళు వస్తారా మీ అమ్మ సంగతి తీసేయంటే బాగోదు కానీ మా అమ్మ వయసుది రిసెప్షన్లో ఉంటున్నానని మనం పెళ్ళైన తర్వాత నువ్వు రెండేళ్ళు వెళ్ళావు మీ షాప్ అంతకుముందు నువ్వు నీ టెన్త్ క్లాస్ నుంచి నువ్వు వయసుకొచ్చిన దగ్గర నుంచి వెళ్తున్నావు ఎంతమంది లాగారు నీ చేపట్టుకొని ఎంతమంది కమిట్మెంట్లు ఇచ్చావు ఎంతమందితో పాటు హోటల్ రూమ్స్కి వెళ్ళావు ఎంతమందితో మీ అమ్మా నాన్నలకి తెలియకుండా పార్కులకు వెళ్ళావు అని నేను అడిగితే నువ్వేం చెప్పేదానివమ్మ జీవిత జీవితాల్ని నిలబెట్టే జీవిత దొంగతిండి తినే జీవిత ఏం చెప్పేదానివే నువ్వు నీ దొంగకోళ్ళు పట్టే ఫ్యామిలీ నీ వడికి నీకు పక్కనోళ్ళు చివరికి కట్టుకున్న ముగుడికి కూడా సట్టి అడుగు తుడిసేసి పెట్టే ఆడదానివి నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదే నీతుల గురించి తేలుస్తా ఇప్పుడికిప్పుడే నువ్వు మీ పుట్టింటికి వెళ్తే మీ ముగ్గుడికి మేము ముగ్గురం విడాకుల నోటీసులు ఇచ్చేసి మీ ముగ్గురిని ఇప్పటికిప్పుడే చేసుకొని మేము ఇంకోహల్ని పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు పెట్టుకుంటాం మా బతుకులు మేము బతుకుతాం మీ బతుకులు మీరు బతుకుతురు కానీ ఓకే ఏ ఊడుకుంటున్నాం కదా అని మా అమ్మ నేర్పించిన సంస్కారం భార్యల్ని ఏ అనకూడదలే నోరెత్తకూడదలే కొట్టకూడదలే తిట్టకూడదలే అని చెప్పి ఊడుకుంటున్నాం కదా అని చాతగాని చవటల్లా వెదమల్లా వాజమ్మల్లా కట్టేసి మమ్మల్ని ఆడిందాట పాడింది పాట మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చులే అనుకుంటున్నారా ఏంటే మీ ఇదే ఆయన అంటే పెద్దాడు తండ్రి కాబట్టి మర్యాద ఇచ్చి ఊడుకున్నాం పెళ్ళాలకు కూడా కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి మీరు ఎంతకాలం ఒళ్ళు కదల్చకుండా కూర్చున్నా అమ్మ మిమ్మల్ని ఏమన్నా అంటే ఊడుకోదలేమనమని భరించుకుంటూ వచ్చాం తాటలు తీసేస్తాం జాగ్రత్త అని చెప్పి ముగ్గుడు అక్కడే నుంచున్నారు నుంచునే పాటికి సంజీవేమీ మాట్లాడకుండా నిలబడ్డాడు సుకన్య ఆడదాని ఆడదానికి ఆడదే శత్రు అని ఎంత బాగా చెప్పారక్కా సుభాష్ మిమ్మల్ని నిజానికి మ్యూజియం పీసులు మీరు మామూలు మనుషులు కాదు ఏంటక్క మనవాళ్ళు మనవరాళ్ళని ఆవిడ పట్టించుకోవట్లేదా ఇల్లు వాకిలి పట్టకుండా ఊడి మీద పడి ఏంటేంటంటి బజారు దానిలాగా అచ్చు పోసుకొని ఊడి మీద పడి తిరుగుతోందా అబ్బబ్బబ్బా ఏమి హై క్లాస్గా చెప్పారక్క అత్తగారు అత్తగారులాగా ఉండాలి మీలాంటి కోడళ్లతో అలా ఉండకుండా తల్లిలా ఉంటుంది కదా అందుకనే ఇంత నోరు లేసిందే ఏ రోజైనా మీ ముగ్గురు పిల్లల్ని కన్నారన్న మాటే కానీ కడుపుతో ఉన్నారన్న మాటే కానీ ఇంత కష్టం మీకు కలగనిచ్చింది అత్తయ్య మీ ముగ్గురు కడుపుతో ఉంటే మీ దగ్గర కేర్ టేకర్లను పెట్టింది పుట్టిన పిల్లలకి చివరికి మీరు తల్లిపాలు కూడా ఇవ్వలేదు పోతపాల డబ్బాల నుంచి అత్తయ్యే తెప్పించి పెట్టి వాళ్ళ దగ్గర ఆయాల్ని పెట్టింది కంప్యూటర్లో ప్రతి క్షణం నేను వైపున మానిటర్ చేసుకుంటుంటే అత్తయ్య చూసుకుంది మీకు కావలసిన అన్ని రకాల ఫుడ్లు క్యారియర్లకు సరిదింది స్పెషల్గా ఇంట్లో మిమ్మల్ని చూసుకోవటానికి కేర్ టేకర్లను అపాయింట్ చేసింది మీకు కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చి పెట్టింది మీ పిల్లలకు కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చి పెట్టింది బావలకు కావలసిన ప్రతి ఒక్కటి చూసింది అత్తయ్య బరి తెగిచ్చి ఊడి మీద పడి తిరుగుతోందా రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటుందా క్లబ్బుల్లో పబ్బుల్లో డాన్స్ లేసే వాళ్ళలాగా తిరుగుతోంది అత్తయ్య బొటిక్కులకు వచ్చే వాళ్ళ అత్తయ్యని రమ్మనమంటున్నారా అత్తయ్య లాగితే మీరు చూసారా అసలు ఈ మహానుభావుడు ఎంతకాలంగా పోగేసింది ఏముందనుకుంటున్నారు మీకు అత్తయ్య ఏం ఆలోచించారో తెలుసా ఒకవేళ అత్తయ్య మామయ్య పోతే మీ ముగ్గురి నోటి కింద నేను మీలో మీరే కొట్టుకొని సస్తే ఒకళ్ళతో ఒకళ్ళను ఇదే కప్పు కింద ఉండలేమని ఈ ఐదు సంవత్సరాల కాలంలో అత్తయ్య సాధించింది ఏంటో తెలుసా తను అనుకున్న కళ కోసం కష్టపడి చదువుకొని ఒక పీజీ మాత్రమే సంపాదించుకుంది మనం నలుగురికి పక్క పక్కనే స్థలాలు కొని మనకి ఇళ్ళు కట్టించిందే అన్ని రకాల లగ్జరీస్లతో వాటిలో ఫర్నిచర్లు చేయించింది అక్కడ వాచ్మెన్లను అపాయింట్ చేసింది మాలీలను అపాయింట్ చేసింది పిల్లల్ని ఆడుకోవటానికి గార్డెన్లు పెట్టింది వాళ్ళని అపాయింట్ చేసిందే బావా మీ నలుగురికి కూడా కార్లు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చే ఉన్నాయి ఒక్కొక్కళ్ళ పేరు మీద నలుగురు కొడుకుల పేరు మీద పాతికేసి లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిందే మీరు కన్నారే మీ పిల్లలు మీ పిల్లల చదువులకి భవిష్యత్తులకి కూడా మీరు బాధపడకూడదని ఒక్కొక్కళ్ళ పేరు మీద పదేసి లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిందే రిటైర్మెంట్లకు కూడా మీవి ప్రైవేటు జాబులు కాబట్టి బావా రేపొద్దున ఆ ప్రైవేటు జాబులు ఉన్నా ఊడిపోయినా మీ పిల్లలు చూసినా చూడకపోయినా రేపొద్దున మీరు ఎలా బ్రతుకుతారు అనే దాంతో సైట్లు కొని నెలకు యాభై వేల రూపాయలు అద్దొచ్చేలాగా వాటిని లీజుకి ఇచ్చి మీ అకౌంట్లో పడేలా చేసింది ఈ బజారుది అనుకునే అత్తయ్యే మీరు వాళ్ళ ఎన్ని మాటలు మాట్లాడిన ఈ అత్తయ్యే ఇల్లు ఉంటే ప్రతి నెల ఆ డబ్బులు మీ చేతికి వస్తే మీ పిల్లల మీద మీరు ఆధారపడకుండా బ్రతుకుతారులే అనుకుంది మీకోసం మీరు ఆవిడ్ని అన్ని మాటలు అంటున్నా మీ పిల్లల్ని తన పిల్లలు అన్నట్టుగానే అత్తయ్య పట్టించుకొని చూసిందక్క అది కాకుండా అత్తయ్యకి మామయ్య వాళ్ళ తరఫు నుంచి వచ్చింది తన పుట్టింటి నుంచి వచ్చింది రెండు వందల కాసులు బంగారం అది ఎక్కడ మళ్ళీ మీకు సరిపోదునని మీకు ఒక్కొక్కళ్ళకి నాతో సహా వంద వంద కాసులు బంగారం చేయించి నలుగురికి లాకర్లో పెట్టుంచింది మీ ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆడపిల్ల పుట్టింది రేపు నాకు కూడా పుట్టుద్దేమోనని ఒకవేళ కొడుకులు పుట్టినా రేపు కోడళ్ళకైనా పెట్టుకుంటామేమోనని మళ్ళీ ఇంకో వంద వంద కాసులకి సరిపడా బిస్కెట్లు కొని పక్కనుంచింది వెండి పూజా సామాను ఎవరిళ్లలో వాళ్ళకి పూజ గదుల్లో సరి సర్దేసే ఉన్నాయి వెండి డిన్నర్ సెట్ల దగ్గర నుంచి చేయించుంచింది అత్తయ్య బడి తెచ్చి గూడి మీద పడి తిరగటం లేదక్క మావయ్య మన గురించి పట్టించుకోకపోయినా రూపాయి గురించి ఆలోచించకపోయినా మనమేంటి మన బిడ్డలేంటి మన జీవితాలేంటి అని ఆలోచించటంలోనే అత్తయ్య జీవితం తెల్లాడిపోయింది కొడుకుల పిచ్చిది అత్తయ్య బిడ్డల కోసం జీవితాలని త్యాగం చేసిన ధన్యజీవి అత్తయ్య అత్తయ్యని హద్దు మీరే మీరు చాలా మాటలు మాట్లాడేశారు కన్ను మిన్ను కానకుండా చాలా మాటలు మాట్లాడేశారు ఈ ప్రబుద్ధుడు గురించి మీరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఆయన ఆమెని మనిషిని మనిషిలా చూడలేకపోయాడు మనం ఆడజన్మెత్తాం ఆడదానికే ఆడది శత్రువు అని మాటలతో తూట్లు పొడిచేయకూడదు అది సంస్కారవంతుల లక్షణం మాత్రం కాదు బడి తెగించి ఊడి మీద బలాదూరు తిరిగా ఆడవాళ్లు చాలామంది ఉన్నారు కన్ను మిన్ను కాలకు కానకుండా ఇల్లు వాకిలి వదిలేసి భర్తని పిల్లలని కొడుకులని కోడళ్ళని పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు కానీ అత్తయ్య ఏ రోజు అలా లేదో మావయ్య పిల్లల గురించి ఆలోచించకపోయినా వాళ్ళకంటూ ఒక రూపాయి వెనకైకపోయినా ప్రతి క్షణం తన కొడుకుల గురించి వచ్చిన మీ గురించి పుట్టిన మీ పిల్లల గురించి కూడా ఆలోచించి ప్రతి రూపాయి జాగ్రత్త చేస్తూనే ఉంది ఆమెనే అనవసరమైనటువంటి మాటలు చాలా మాట్లాడారు మీరు మీరు ఆవిడ క్షమాపణ చెప్పి తీరాలి మీ నాలుకలు చీలికలు అయిపోతాయి లేకపోతే చెప్తున్నాను నేను బావా మీ పెళ్ళిళ్ళు లైనన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జీతాలు హైకులతో కలిపి ప్రమోషన్లతో కలిపి ఒక్కొక్కళ్ళదే లక్ష లక్ష దాటిపోయినాయి కదో అవునమ్మా అన్నారు మరి ఎంతకాలంలో ఎప్పుడూ అడగని మాట ఇప్పుడు అడుగుతున్నాను పర్సనలే అయినా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది పెద్ద బావా ఇరవై వేలు నీది రెండో బావా పదిహేను వేలు మూడో బావా నీది జీరో బ్యాలెన్సు సంజీవ్ నీది నాకేం తెలుసు అవన్నీ నువ్వే చూసుకుంటావుగా అది మరి మీ ముగ్గురు పెళ్ళాలు మీ మొగుళ్ళ దగ్గర అర్ధ రూపాయి ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే కానీ ఒక విషయం తెలుసా మీ అందరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి అత్తయ్య చేయించింది మీ అందరికీ ఏ ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా చాలా పెద్ద హాస్పిటల్స్లో చూపించుకునే విధంగా అన్నీ పట్టించుకొని చూసిందే పైగా ఇంకా మీకోసం పొలాలు కొనాలని స్థిరచరాస్తులు కొనాలని మీ పిల్లల కోసం ఇంకా ఏదో పోగు చేయాలని ఆ పిచ్చిది తాపత్రయపడుతుంది ఎన్ని మాటలు మాట్లాడారు ఆమెను వెనక ముందు ఆలోచించుకోకుండా అనేసరికి కొడుకులు తలదించుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించమ్మా మా మమ్మల్ని అని దమయంతిని కౌగులించుకొని సారీ చెప్పి క్షమాపణలు అడిగారు కోడళ్ళు ముగ్గురు మాత్రం బ్యాగులు సర్దుకొని మొగుళ్ళని బెదిరిద్దామని చెప్పి మేము మా పుట్టింటికి పోతాం మా పిల్లల్ని తీసుకొని అనేపాటికి మేము అస్సలు రామ్ డాడీ వాళ్ళతో నానమ్మతోనే ఉంటాం అన్నారు పిల్లలు నువ్వే రోజైనా మమ్మల్ని పట్టించుకున్నావా మమ్మీ అని డైరెక్ట్గానే అడిగేశారు పిల్లలు దాంతో వామ్మో వాయ్యో అని చెప్పి ఏ ఈవిడ సంపాదిస్తేనే అయిపోయిందా లేకపోతే జీవితాలు గడవ్వా మా మొగుళ్ళు మగాళ్ళు కాదా మా మొగుళ్ళు సంపాది లేరా మేము సంపాదించుకోలేమా మా పుట్టింటి వాళ్ళు అంత చేతులు గాజులు దొడుక్కొని చేతగాని వాళ్ళలాగా ఏమీ లేరులే లే పట్టించుకుంటేనే మా పిల్లలు పెరిగారా లేకపోతే ఏం పెరగరా ఏంటి అనేసేపాటికి రెండో రౌండ్ మళ్ళీ ఉతికారు అరుణ్ వాళ్ళు అప్పుడు ఇక ముందు పుట్టింటికి నడవండి వెళుతున్నామని పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టేపాటికి వాళ్ళొచ్చి కూతుళ్ళు ముగ్గురిని జుట్టు పీకి పడేసి మెత్తగా దంచి ఉంటారా ముగ్గుళ్ళతో కాపురం చేసుకొని ఉండండి లేదంటే కనుక మీ బతుకు కుక్క బొత్తుకు అయిపోతుంది వద్దే మీ సా మీరు సావండి పుట్టికొస్తే మాత్రం మర్యాదగా కూడా ఉండదు అని చెప్పి వెళ్ళేపాటికి మాట మార్చేసి కోమలి చెప్పుడు మాటలత్తయ్యా మా అమ్మకి నన్ను పెంచటమే చేత కాలేదు చిన్నప్పటి నుంచి రూపాయి ఎలా దాచుకోవాలి ఏంటి అనేది నేర్పలేదు నీ పెద్ద కూతురే ఉండి అందనుకు తప్పట్టుకుంటావా అత్తయ్యా నేను నీ కూతురు లాంటి దాన్ని కాదా కడుపులో పెట్టుకో అత్తయ్యా ఐఎమ్ సారీ అనేసింది ఛీ అన్నాడు అరుణ్ ఇక సరళైతే నేను చిన్నపిల్లని నోట్లో వేలిపెడితే కొరకలేని దాన్ని నిద్రపోవటం లేవటం తప్ప మరో ప్రపంచం తెలియని దాన్ని ఇదిగో ఈ కోమలి జీవిత కలిసి చెప్పిన మాటలు అలాగే చుట్టుపక్కల వాళ్ళు అనుకునే మాటలు మావయ్యని గురించి మాట్లాడుకునే మాటలను బట్టి అలా అనేసుకున్నాను సారీ అత్తయ్యా అనేసింది అయ్యో నచ్చింది తింటం తప్ప ఇంకొక ప్రపంచ జ్ఞానమే లేని దాన్నే ఇంకో దాన్ని గురించి ఆలోచించని దాన్నే అసలు ఇల్లే ప్రపంచం అత్తయ్యే లోకం మొగుడే సర్వస్వం పిల్లలే సర్వం అనుకొని బ్రతుకుతున్న దాన్నే మా అమ్మ నాన్నకు నన్ను పెంచడం చేతగాలేదు అత్తయ్య నువ్వు కాబట్టి సరిపోయింది ఇంకో ఏమనే ఏమనేవాళ్ళు ఏంటో సారీ అత్తయ్య అనేసేపాటికి మీ ముందు మహానటులు రారే సిగ్గుండాలి మీకు అన్నారు ముగ్గురు కొడుకులు అనేపాటికి శభాషమ్మ బాగా దోష తిప్పేశారు మీకు ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా మంచి జ్ఞానం నేరు పంపించారు మీ అమ్మ నాన్నలో ఒక విషయం నే చెప్పమంటారే నన్ను నేను అత్తగా లేనంత వరకే మీరు కోడళ్ళుగా చాలా రెచ్చిపోయి మాట్లాడారు ఒకసారి అసలు అత్తగారు ఎలా ఉంటుందో అలా ఉండి చూపించేదా నా కొడుకులు నా మాటే వింటారు నా కొడుకులేమి చేతగాని వాళ్ళు చేవజొచ్చిన వాళ్ళు కాదుగా కోమలి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ప్రతి నెల అంతకుముందు శాలరీ నాకు ఇవ్వలేదు కదా ఇప్పుడు వెళ్ళి శాలరీ తీసుకొచ్చి మన నా చేతికి ఇమ్మంటాను నాకు ప్రతి నెల లెక్కలు చెప్పమంటాను నీ నడుములు ఇరగ్గొట్టి ఇంట్లో పనివాళ్ళని తీసేసి పనులు మొత్తం మిమ్మల్ని చేయమంటాను చేస్తారా అత్తయ్యా అనేపాటికే నోరు మూసేసింది కోమలే ఇక సరళ విషయానికి వస్తే నువ్వు అసలు మేకర్గానే ఉంటానన్నావు కదే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఇంట్లో నీ మొగుడు తాగే గ్రీన్ టీ దగ్గర నుంచి రాత్రికి నీ మొగుడు తాగే గ్లాస్ పాల వరకు నేనేగా చూసుకునేది ఇంటిళ్ళ పాతి బాధ్యత తీసుకో నీ తోడుకోడళ్ళ పిల్లలే కదా ముగ్గురు ఒకటయ్యే కదా మాట్లాడుతున్నారు అన్ని బాధ్యతలు తీసుకొని చూడమ్మా సరళ నేను చిన్నపిల్లని అంత పెద్ద పెద్ద బాధ్యతలు నాకేమొస్తాయి అత్తయ్యా సారీ చెప్పాక కూడా సాధించకూడదు కూడా తెలుసా పోనీ జీవిత నువ్వంతకుముందు షాప్కి వెళ్ళొచ్చావు ఇప్పుడంటే ఇంట్లోనే ఉంటున్నావు కదా నీకు వంట చేయటం బాగా వచ్చు కదా దొంగచాటుగా వండుకొని తినే బదులు అందరికీ కలిపి వంట బాధ్యత నువ్వు తీసుకో అమ్మో అంతంతమందికి మందికి అన్ని రకాలు వండటం అంటే నాకేమొచ్చు అత్తయ్యా సారీ అత్తయ్యా ఏమనుకోవద్దు చూసారా మీకు కాసేపు నేను అత్తగారిలో ఉంటేనే నోళ్లు పడిపోయినాయి అలాంటిదే నేను అత్తగారిలో ఉంటే నా కొడుకులు మాత్రం నా చెప్పు చేతల్లో ఉండరా నేను చెప్పిన మాటలు వినరా నేను నేను ఒక అత్త కింద కాపురం చేసి నరకాలు పడొచ్చాను నా కోడళ్ళు అలా ఉండకూడదు నాతో స్నేహితుల్లా ఉండాలి కూతుళ్ళు ఉండాలి అని మీతో ఎన్నోసార్లు మనసు విప్పి మాట్లాడాలనుకున్నా ఒక్కరోజైనా నా దగ్గరకు వచ్చారా నా కష్టం సుఖం అర్థం చేసుకున్నారా నేను సంతోషంగా ఉన్నానా నాకు బాగుందా బాలేదా నాకు మీలాగే పీరియడ్స్ వస్తాయే నాకు కష్టం సుఖం ఉంటుంది ఒక్కరోజైనా అర్థం చేసుకున్నారా ఏ రోజు లేదో మీ అందరూ ఒక తల్లి కన్నా కూతుళ్ళు మీరు కన్నా తల్లులు ఏం మాట్లాడే మ్మా మీ గురించి మీ సంస్కారం గురించి మీకే వదిలేస్తున్నాను ఇంతకు మించి నేను అవునులే ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసు దాని మీ సంస్కారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మీ పిల్లల గురించి నేను ఎప్పుడు ఏదీ వదిలేయలేదమ్మా వాళ్ళు నా బిడ్డలే అనుకున్నాను కాబట్టే ఒక్కొక్కళ్ళ చదువు గురించి భవిష్యత్తు గురించి నేను అన్ని జాగ్రత్త చేసుకుంటూనే వస్తున్నాను ఒకళ్ళ చేత చెప్పించుకునే స్థితిలో ఒకళ్ళు చెప్తే వినే స్థాయిలో ఇప్పుడు నేను లేను దయచేసి అలాంటివి చెయ్యాలని మాత్రం అనుకోవద్దు నిజమే అత్తయ్యా నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది ఏదో నాలుగు రూపాయలు వెనకేసావు మీ అబ్బాయిల అయితే మీ అబ్బాయిలు ఇళ్ళు కట్టడం కార్లు కొనటం స్థలాలు కొనటం పొలాలు కొంటాం పిల్లల పేరు మీద డబ్బులు వేయటం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయటం మాకు బంగారాలు చాంచడం ఈ జన్మ జరిగే పనైనా ఈ మహానుభావుడిని నమ్ముకుంటే మామయ్యని ఇదిగో ఎప్పుడో కట్టించాడో పాత కొంప తంతే పడిపోయేలాగా ఉంది బతుకంతా ఈ కొంపలోనే పడి ఉండి జుట్లు జుట్లు పట్టుకుంటూ తోడుకోడడం కొట్టుకొని తిట్టుకోవాల్సి వచ్చేదే ఏం బతుకొని ఏంటో ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నాం హౌస్ వార్మింగ్ చేసుకొని కొత్తళ్ళల్లో గృహప్రవేశాలయ్యి అని మాట మార్చేశారు మీకన్నా అనకూడదలే కానీ చిచ్చి చి ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు అయినా సరే ముద్ద పెట్టినందుకు విశ్వాసం చూపిస్తే చాలే ఏదో అత్తయ్య చిన్నపిల్లలు ఆ జంబులింగం గడొచ్చి బాగేపాటికి మామయ్య కూడా డూడూ బస్వన్నలాగా మమ్మల్ని రెచ్చగొట్టి నాలుగు మాటలు అన్నాం అనేసరికి నాన్న ఇహనైనా నువ్వు మనిషివైతే మారు నువ్వు ఇంతకాలం ఇలాంటి వాడివని మాకు తెలియదు అసహ్యం వేస్తోంది నాన్న నేను చూస్తుంటే అమ్మ నాన్న నాన్నంటే ఒక విలువ ఉండాలని నీ గురించి ఒక మాట చెప్పలేదు నాలుగు గోడల మధ్యకి భార్యని పిలిచి కొట్టడం ట్టడం బూతులు మాట్లాడటం హింసించటమే గొప్పతనం అనుకున్నావా నలుగురు ఆడవాళ్లతో బయట తిరిగేసి వ్యసనాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటమే నీ మగతనం అనుకున్నావా అలా అనుకుంటే గనక మేము చాలా చేయగలం నాన్న తండ్రి మీద చేసుకునే స్థాయికి దయచేసి నువ్వు దిగజారిపోవద్దు అనేశారు కొడుకులు అనేసేసరికి విశ్వనాథ్ దమయంతికి సారీ చెప్పాడో చెప్పేసరికి ఏ రోజైతే నేను బ్రతకుండగా పరా ఆడవాళ్ళ మీద చెయ్యేసి వచ్చి ఆ తర్వాత అవి నాకు తెలియనివ్వకుండా నువ్వు పిల్లల్ని కానీ నా ఆశల్ని కళ్ళల్ని తొక్కేశావో ఆ రోజే ఈ నీ భారీగా చచ్చిపోయిందే నా బిడ్డలకి తల్లిగా మాత్రమే నేను బ్రతుకున్నాను నా బాధ్యతలు నన్ను నిర్వర్తించనివ్వు దయచేసి మళ్ళీ మొగుడు మాత్రం నా జీవితంలోకి రావాలనుకోవద్దని ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత నా నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కాపురాలు పెట్టుకున్నారు ఆ తర్వాత సుకన్యకి డైమండ్ బ్యాంగిల్స్ చేయించి ఇచ్చింది దమయంతి ఎందుకత్తమ్మా ఇవంటే నువ్వు నా స్నేహితురాలివే నా కన్న తల్లి నా బాధ అర్థం చేసుకోవాలా నా కడుపును పుట్టిన కొడుకులు అర్థం చేసుకోవాలా కట్టుకున్న భర్త అర్థం చేసుకోవాలా ఏ తల్లి బిడ్డవో నా ఇంటికి వచ్చి కోడలుగా కాదు కూతురుగా నా కడుపులో బాధ అర్థం చేసుకున్నావమ్మా నీకు నేను ఇచ్చే ఈ బహుమతి చాలా చిన్నదే తల్లి నేనేమిస్తున్నానే నీకు అనేసింది దమయంతి ఆ తర్వాత సుకన్య దమయంతి ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు సుకన్య కూడా ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరిళ్లలో వాళ్ళు కాపురాలు పెట్టుకొని ఎవరి కార్లు ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటుంటే విశ్వనాథ్ మాత్రం చేసిన దానికి కుంచుకపోవటం మొదలు పెట్టాడు దమయంతి విశ్వనాథ్ వేరువేరు గదుల్లో ఉంటాం ఆవిడ అసలు ఆయన్ని మాట్లాడించడమే మానేసింది కావలసినవన్నీ వంట మనిషే టైం టు టైం అందించడంతో విశ్వనాథ్ తన జీవితంలో చేసిన తప్పేంటో మలి వయసులో భారీ మనసు బాధ పెట్టినందుకు ఇప్పుడు తను మారానని చెప్పిన భార్య నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత చెప్పుకుని ప్రయోజనం లేదనే విషయం గ్రహించే అంతర్మదనంతో రగిలిపోతున్నాడు అతను ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జే ఆమ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ